పంచవింశతిః ప్రత్యేష్యంతే. మళ్ళీ పూర్వపక్షం సాంఖ్యులది. పంచపంచ లేదయా అక్కడ, 25 అవదు మీకు అది. పంచజనాహలో ఉండే పంచ అది సమాసంలో కలిసిపోయింది, అది వెళ్ళి ఇంకో పంచతో కలవదు. పంచపంచ 10 అవదు, పంచపంచ 25 అవదు. సమాసంలో విడిగా ఉన్న పంచ అనే విశేషణము జనాలకి వర్తించే విశేషణం తప్ప పంచకి వర్తించదు. విశేషణం ఎప్పుడు ఉపసర్జనముతో అన్వయించదు. విశేషణము ప్రధానంతో అన్వయిస్తుంది తప్ప అప్రధానంతో అన్వయించదు. లైక్ సుందరః రామబాణః అంటే రాముడు సుందరుడు అని కాదు, బాణమే సుందరము. రామస్య బాణః రామబాణః ఉత్తరపద ప్రధానం. అలాగే ఇక్కడ పంచజనాహ అన్నది కూడా తత్పురుష ఉత్తరపద ప్రధానము, జనులే ముఖ్యం. పంచ అన్నది అప్రధానం, ఉపసర్జనము అంటారు. ఉపసర్జనం పూర్వం, పూర్వపదం పెట్టడానికి కూడా ఉపసర్జన సంజ్ఞయే హేతువు. కాబట్టి ఈ పంచ అనే విడిగా ఉన్న పదం పంచజనాహలో ఉండే సమాసంలో ఉండే పంచకు అన్వయించదు, జనాహకు అన్వయిస్తుంది. కాబట్టి 25 నీకు రాదు అని కొట్టేశారు. దాని మీద వాళ్ళు అంటారు మళ్ళీను, అక్కర్లేదండి పంచజనాహ సమాసం అని మాకు తెలుసా, మాత్రం సంస్కృతం మాకు వచ్చును. పంచజనాహ పంచ, పంచజనాహ పంచ అంటే ఏమిటి? 5 అనే విశేషణము కలిగిన జనులు 5. అంటే ఇప్పుడు జనులకే విశేషణమైంది, ఈ పంచ వెళ్ళి పంచకి విశేషణం కాలేదు, జనులకే విశేషణమైంది. నీ బాధదే కదా జనులకు విశేషణం అవ్వాలి కానీ పంచకి అవ్వకూడదని కదా. ఇప్పుడు చెప్పు, 5 అనే విశేషణము కలిగిన జనులు 5 అంటే ఎంతవుతుంది? 25 అవుతుంది. 5 అనే విశేషణము కలిగిన జనులు 5 అంటే మొత్తం మీద ఇటు తిప్పి అటు తిప్పి 25 అవుతుంది. అంటే పంచని పంచతో అన్వయించినా 25 సంపాదించవచ్చు, పోనీ పంచతో అన్వయించకుండా జనులతో అన్వయించినప్పుడు కూడా మొత్తం మీద 25 మాకు లభిస్తోంది. సో ఆపన్న పంచసంఖ్యాక జనాహ ఏవా, వాళ్ళు జనులే, జనులే, మేము పంచ అంటలేదు, జనులే. ఈ పంచ విశేషణం జనులకే. ఎటువంటి జనులకు? 5 అనే సంఖ్యను పొంది ఉన్న జనులు వాళ్ళే పునః పంచసంఖ్య పంచసంఖ్యయా విశేష్యమాణ. ఆ జనులకే ఈ పంచ అనే సంఖ్యను విశేషణంగా పెట్టు. పంచకి విశేషణంగా పెట్టమంటే నీకు సమస్య అవుతుంది, కాబట్టి జనులకే విశేషణంగా పెట్టు. పెడితే 5 అనే సంఖ్యను పొంది ఉన్న జనులు 5 అనేప్పటికీ పంచవింశతి ప్రత్యేష్యంతే, ఎవరికైనా తెలిసిపోతుంది ఏమని 25 అని. పైగా ఇటువంటి ప్రయోగాలు ఉన్నాయి ఎక్కడంటే, యథా పంచపంచ పూల్య ఇది పంచవింశతి పూలాహ ప్రతీయంతే తద్వత్. పంచానాం పూలానాం సమాహారః పంచపూలీ అని ద్విగు సమాసం. పూలము అంటే ఔషధి, ఔషధి మొక్కలు. పూర్వం వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిని ట్రీట్ చేయడానికి మొక్కలు వాడేవారు, ఎందుకని చుట్టూ మొక్కలు కనపడేవి. చుట్టూ ఏముండేవి? మొక్కలు. ఇంకేముంది? మనిషికి వ్యాధి వచ్చింది, మొక్కలనైనా వాడాలి, పశువులనైనా వాడాలి. పశువులను వాడడం అంటే ఏదో అహింస ఇత్యాది సమస్యలు ఉంటాయి. తర్వాత పశువులను ఎలా వాడడం, ఏం వాడడం, దానికి చాలా సమస్యలు ఎక్కువ ఉంటాయి. అంటే మీకు నేను ఆ ఫార్మకాలజీ ఎలా డెవలప్ అయిందో కొంత దానికి సంబంధించి హిస్టరీ నేను చదివాను ఒకప్పుడు, అందుకోసం చెప్తున్నా మీకు ఫార్మకాలజీ ఎలా డెవలప్ అయింది. దాంట్లో రోగం వచ్చినప్పుడు ఏదో మందు వేయాలి అనే అభిప్రాయం, అది కూడా యాక్సిడెంటల్ డిస్కవరీస్ చాలా ఉంటాయి. ఉదాహరణకి ఒకడు మేకల్ని కాస్తున్నాడు ఆఫ్రికాలో, మేకల్ని మేపుకొని వాడు, మేకల్ని మేపుతుంటే ఈ మేకలు ఓసారి ఏవో మొక్కలు తిన్నాయి. ఆఫ్రికన్ అడవులు ఎక్కువ కదండి, ఏవో మొక్కలు తిని అవి ఉల్లాసం, అంతవరకు బాగా ఉత్సాహం, నార్మల్గా ఉన్న మేకలు గొప్ప ఉత్సాహాన్ని ప్రదర్శించినాయి. అది వాడు రోజు ఒకసారి అయితే యాక్సిడెంట్ అనుకోవచ్చు, కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. అది హీ నోటీస్డ్ ఇట్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్సో నోటీస్డ్ ఈ మేకలు అటే వెళ్తున్నాయి ఎప్పుడు. ఏమిట్రా అని నోటీస్ చేస్తే అక్కడ కొన్ని ఆకులు ఉన్నాయి, ఆ ఆకులను తింటున్నాయి ఇవి. అవి తిన్నప్పుడల్లా
అవి ఉత్సాహాన్ని పొందుతున్నాయి. ఆకులేమో అనుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ పరిశీలన చేశాడు వాడే, ఈ మేకలు కాసుకుని వాడే. సైన్స్ని వృత్తి కళాకారులు నిర్మాణం చేస్తారు, అలా డెవలప్ అయింది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియాలో కూడా అలాగే డెవలప్ అయింది. ఇప్పుడు కుండ తయారు చేయడం టెక్నాలజీయే కదా, మట్టి ముద్ద నుంచి కుండ తయారు చేయడం టెక్నాలజీయే కదా. అది ఆ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారు, కుమ్మరి వాళ్ళు డెవలప్ చేశారు. తర్వాత చాకలివాడు కూడా పూర్వం ఒక కుండ ఉండేది, ఆ కుండలో బట్టలు పెట్టేవాడు, దాని మీద సగం పగల కొట్టిన కుండ మూత పెట్టేవాడు. ఇలాంటివేవో మీరు చూసి ఉంటారు, కాలవ ఒడ్డున ఈ బట్టలను ఉడకబెట్టి ఉతికి చేసేవాడు. అది మరి ఆ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారంటారు, చాకల వాళ్ళే డెవలప్ చేశారు ఆ టెక్నాలజీ. అది ఇప్పుడు వాషింగ్ మెషిన్ అని మీరు అంటున్న టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారు. సో అలాగే ఈ మేకల్ని కాసుకునేవాడు అబ్జర్వ్ చేశాడు, వాడు బుద్ధిమంతుడు, అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి ఆకులు కాదు, ఆకుల్ని గింజలు ఉన్నాయి, ఆ గింజల్ని తినడం తింటున్నాయి, వాటి వల్ల వీటికి ఈ ఉత్సాహం కలిగింది అని ఆ గింజలు పట్టుకొచ్చాడు. అది డిస్కవరీ ఆఫ్ కాఫీ. కాఫీ అలా డిస్కవర్ అయింది, మనం కాఫీ అలా వచ్చింది. ఇప్పుడు ఆఫ్రికా నుంచి వచ్చింది ఇప్పటికీ కాఫీ, తర్వాత ఎవరు పడితే వాళ్ళే తయారు చేస్తున్నారు. ఇండియాలో ఇప్పుడు కాఫీ, ఒరిస్సాలో కాఫీ ఉన్నది, వియత్నాంలో చాలా కాఫీ ఉన్నది, ఒరిజినల్గా ఆఫ్రికా. ఇప్పటికీ ఆఫ్రికన్ కాఫీ, ఇథియోపియన్ కాఫీ మొదలైనవి చాలా ఫేమస్ కాఫీలు, అవి చాలా బాగుంటాయి. సో అలాగే ఇది ఫార్మకాలజీని డెవలప్ చేయడం అనమాట. ఔషధులు వాళ్ళు ఎలా డెవలప్ చేసేవారంటే, నేనేదో చిన్న ఔషధులనే మాట వస్తే నా పరిజ్ఞానాన్ని మీకు చూపిస్తున్నాను, ఓపిక పట్టండి. సో వాళ్ళు ఎలా డెవలప్ చేసేవారంటే, ఆ హెర్బ్స్ తీసుకుని అప్లై చేసి తగ్గుతుందేమో చూసేవారు. వాళ్ళకి ఏ హెర్బ్ తీసుకోవాలన్న దానికి హింట్ ఏ ఉండేదంటే, వీడు ఏ అవయవానికి రోగం వస్తే ఆ అవయవం యొక్క షేపులో ఏ హెర్బ్ ఉంటే అది తీసి వాడేవారు. అలాగా అంటే కాయ కాయ ఉంటుంది, వీడికి ముక్కుకి రోగం వచ్చిందనుకోండి, ముక్కు షేపులో ఉన్న పువ్వు కానీ కాయ కానీ ఉన్న చెట్టు అది సంపంగి, అది ఆ సంపంగి ఆకులను కోసి నలిపి ముక్కుకి రాయడం. అలాగా అవయవాన్ని బట్టి, అవయవమును పోలి ఉన్న పువ్వు లేక కాయ ఉన్న మొక్క ఈ అవయవానికి వచ్చిన వ్యాధిని అది తగ్గిస్తుంది అని ఏదో అలాగంటే హింట్లు పెట్టుకుని ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఫార్మకాలజీ ఇలా డెవలప్ అయింది. దాంట్లో ఆయుర్వేదం వాళ్ళు 5 హెర్బ్స్ ఒక గ్రూప్ చేశారు, 5 కలిపి ఒక గ్రూపు. పంచానాం పూలానాం సమాహార ద్విగు సమాసం, పంచపూలి త్రయాణం లోకానాం సమాహార త్రిలోకీ అనేది సంఖ్యాపూర్వ ద్విగు, సంఖ్య ముందున్నటువంటి ద్విగు సమాసం. సమాహార సంఖ్యాపూర్వో ద్విగు, సమాహారమే అవుతుంది. అటువంటి పంచపూలి అది ఈకారాంత స్త్రీలింగ శబ్దం, సమాహార ద్విగుకి నీపో నీషో విధించారు. పంచపూలి అంటే ఒక గ్రూప్, అది 5 ఔషధుల యొక్క ఒక గ్రూప్. ఇప్పుడు నయ్యగ్రోధ ఔదుంబర ఆశ్వత్థ ప్లాక్ష ఇతి ధ్మో భవతి అనే మంత్రం ఒకటి ఉంది. న్యగ్రోధము, ఉదుంబరము, ప్లక్షము, నయగ్రోధ ఔదుంబర ఔదుంబర ప్లాక్ష ఇద్ధమ అని ఇలాగ ఇంకొకటి 4 ఇప్పుడే చెప్పాను, ఆ 4 కలిపి ఒక గ్రూపు అని వాళ్ళు పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు మీరు టాక్సానమీ బోటనీ చూసినట్లయితే అవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి, ఫైకస్ అనే ఫ్యామిలీకి చెంది ఉన్నాయి ఆ 4 కూడా. అది 4 యొక్క ఒక గ్రూపు. సిమిలర్లీ 5 యొక్క ఒక గ్రూపు, 5 హెర్బ్స్ యొక్క ఒక గ్రూపు. ఆ హెర్బ్స్ అన్నీ ఒకే ఫ్యామిలీకి చెంది ఉండడము, ఒకే ఫార్మకలాజికల్ యాక్షన్ కలిగి ఉండడము, ఇలాంటివేవో పంచపూలి. ఇటువంటి పంచపూలీలు ఆయుర్వేదంలో ఎన్ని ఉన్నాయి, పంచ ఉన్నాయి, పంచ పంచపూల్య. ఇప్పుడు పూలి అన్నది పులహ అకారాంత పుల్లింగం, కానీ సమాహార ద్విగువులో అది ఈకారాంత శబ్దంగా ఉండి గౌరీ గౌర్యౌ గౌర్య పంచపూలి పంచపూల్యౌ పంచపూల్య. 5 పంచపూలీలు. పంచపూలి అంటే ఏమిటి, 5 ఔషధుల గ్రూపు. పంచపంచపూల్య అంటే ఇప్పటికి ఎన్ని ఔషధులు వచ్చినట్టు, అక్కడికి 25 ఔషధులను తేలింది.
అలాంటి ప్రయోగాలు ఉంటాయండి. మొత్తం మీద పంచవంశతి పూలాహ ప్రతీయంతే, పంచపంచపూల్య అన్నారనుకోండి, ఎన్ని ఓషధులని మీరు అనుకుంటారు? 25 ఓషధులను అనుకోరా? లేదు అనుకో, 5 అనే అనుకున్నా అలా అనుకుంటారా? 25 అని అనుకోరు, అనుకుంటారు. 25 అని తెలుస్తూ ఉంటుంది కాదా? 5 గ్రూప్స్ పోన్లండి, 5 గ్రూప్సే. మొత్తం మీద ఎన్ని అని తెలుస్తుంది? 25. అలాగే ఇక్కడ కూడా పంచపంచజనా అంటే మా 25 తత్వములు, అవి మావే సాంఖ్యులు. తద్వత్ చెప్పాను కదండి మీకు, ఈ లక్షణం మీకు అంతటా కనపడుతుంది. ఇప్పుడు అయ్యప్ప ఉందనుకోండి, అయ్యప్ప భక్తుల్లో నాకు కనపడింది కోసం చెప్తున్నాను నేను, అంతకంటే మరేం కాదు. అయ్యప్ప ఉందనుకోండి, అయ్యప్ప నన్ను అడిగారు, ఒక గురుస్వామి నన్ను అడిగాడు. ఆ గురుస్వామి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పెద్ద సైజు గురుస్వామి. నేను ఎప్పుడో అటుకేసి వెళ్తే, కాకినాడ వెళ్తే నన్ను కలవడానికి వచ్చాడు. కలిసి వచ్చి అడిగాడు, ఏమంటే అయ్యప్ప వేదంలో ఉందా లేదా అని అడిగాడు. ఎందుకంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వేదానికి ప్రతిష్ట ఎక్కువ, కాబట్టి అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేశారు, ఏమిట్రా ఈ యాప్ అని, ఏదో ఈ గాలి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా అని ఏదో క్వశ్చన్ చేశారు. ఎవరో క్వశ్చన్ చేశారు, క్వశ్చన్ చేస్తే ఎవరో పండితులు ఉంటారు అడిగారు, ఈ అయ్యప్ప అంటావు ఇది ఎలాగే, ఇలా రాముడు ఏదో, రామాయణం కృష్ణుడు అనేదో, భారతం ఇలా ఉంది కానీ ఈ అయ్యప్ప ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవయ్యా, దీనికి అక్కడ ప్రమాణం లేదు అని అక్కడ పండితులు ఎవరో అడుగుంటారు. అడుగుంటే అతను అయ్యప్ప భక్తుడు ఆల్రెడీ, నౌ హీ వాంట్స్ ఏ ప్రమాణ. నా దగ్గరికి వచ్చాడు, వచ్చి అయ్యప్ప వేదంలో ఉందా లేదా అన్నాడు. నేనన్నా నాకు ఎక్కడ కనపడలేదండి అని నేనన్నా, అంటే నేను వేదం చదువుకున్నానని అతనికి తెలిసి వచ్చి అడిగాడు అనమాట. సైకిల్ మీద వచ్చి అడిగాడు, ఎక్కడి నుంచో 10 మైళ్ళు తొక్కుకొచ్చి మరి అడిగాడు. అంటే అప్పుడు మరి శాస్త అని ఉంది కదా, అంతఃప్రవిష్ట శాస్తాజనానా, అది అయ్యప్ప కాదా అని అడిగాడు. అంటే మరి మీరు అలా అనుకుంటానంటే నాకేమో అభ్యంతరం లేదు, కానీ అక్కడ మాత్రం అయ్యప్పగా లేదది అని చెప్పాను. అంటే అర్థం ఏమిటి అంటే అంతర్యామి, మరి అయ్యప్ప అంతర్యామియే కదా, సరే నువ్వు అలా అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. సో మొత్తం మీద అదిగో వేదం, ఆ శాస్త అని పదం ఉంది, అలాగే వీళ్ళు కూడా అలాగే. దేవుడు లేడని అంటారు కానీ వేదాన్ని మాత్రం పట్టుకుంటారు, దేవుడి కంటే వేదానికి ప్రాముఖ్యం ఎక్కువ ఈ సమాజం అటువంటిది. దేవుడు దేవుడనే ఈ మధ్యనే వచ్చింది, పూర్వం వాళ్ళు దేవుడు దేవుడని అంతలా ఉండేది కాదు. ఇప్పుడు జైమిని, శబరస్వామి, కుమారుల భట్టు హిందూ ధర్మానికి వెన్నెముకలాంటి వాళ్ళు, వాళ్ళు మొత్తం రిచువలిజం అంతా వాళ్ళ నుంచే పుట్టింది. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ రిచువల్ జరిగినా వాళ్ళే మూల పురుషులు, శబరస్వామి, జైమిని, కుమారుల భట్టు. వాళ్ళు ముగ్గురు కూడా దేవుడు లేడని చెప్పారు, దేవుణ్ణి మేము ఒప్పుకోమన్నారు. దానికి కారణం కూడా చెప్పారు వాళ్ళు, దేవుడు పేరు చెప్పి వీళ్ళు కర్తవ్య కర్మల్ని మానేస్తారు, సచ్చారిత్రాన్ని కూడా విడిచిపెట్టేస్తారు, నామజపం చేస్తే సరిపడుతుందంటారు. అంటే మీరు ధర్మాన్ని చేయక్కర్లేదు, సత్కర్మలను అనుష్ఠించక్కర్లేదు, పరోపకారం చేయనక్కర్లేదు, తర్వాత సత్యము, అహింస, దయ, కారుణ్యము, మైత్రి ఇలాంటి లక్షణాలను కూడా మీరేం ప్రాక్టీస్ చేయనక్కర్లేదు, తర్వాత మితాహారము, మితభాషణము ఇలాంటి నియమాలను వేటిని పాటి ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఓ నామో లేకపోతే అడ్డబొట్టో పెట్టేసి దేవుడు ఓ నమ శివాయో లేకపోతే హరే రామ అను అనేస్తుంటే సరిపడుతుంది, శరణాగతి చేసామని చెప్పేసి ఎన్ని వేషాలైనా వేయచ్చు అని వాళ్ళు ఇవే మాటల్లో చెప్పారు వాళ్ళు. కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టు, నీ కర్తవ్య కర్మ చెయ్యి అని వాళ్ళు వేదం అలా, వాళ్ళు వేదాన్ని పట్టుకున్నారు తప్ప దేవుణ్ణి పట్టుకోలేదు. వాళ్ళని అడిగారు, భగవద్గీత ప్రమాణమా కాదా అని అడిగారు. భగవద్గీత ప్రమాణం కాదు, వేదం ప్రమాణం. ఒకవేళ భగవద్గీత కనుక వేదంలో చెప్పిన దాన్ని చెప్తే భగవద్గీత కూడా ప్రమాణం, వేదంలో చెప్పిన దాన్ని వేదం భగవద్గీత చెప్పకపోతే భగవద్గీత కూడా ప్రమాణం కాదు. కాదు, కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పినందువల్ల ఏది ప్రమాణం కాదు. కృష్ణుడు ధర్మరాజు గారిని అబద్ధం ఆడమని చెప్పాడు, కాబట్టి ప్రమాణం అవుతుందా? అసత్యం. కాబట్టి కృష్ణుడు చెప్పడం ప్రమాణము కాదు, వేదంలో చెప్పింది చెప్తే ప్రమాణం. అదే శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అని కాళిదాస మహాకవి కూడా రఘువంశంలో దాన్ని దృష్టాంతంగా పెట్టుకున్నాడు. శృతిని స్మృతి అనుసరిస్తుంది, ఆ విధంగా దిలీప మహారాజు గోవును అనుసరించాడు అని పెట్టుకున్నాడు. కాబట్టి వేదమును మీరు యాక్సెప్ట్ ప్రమాణంగా తీసుకోవాలి. మీకు వేదం గురించి ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని నిలదీసేవాడు ఎవడూ లేడు. హిందూ సమాజంలో నిలదీయరు, సరే కానీ వాడు వేదం వేదం అంటున్నాడు, సరే కానీ కానీ
ఏదో అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు వెళ్ళి నిలదీసే అంత ఎవరికి టైము. సో మామూలుగా మేము సంస్కృతంలో దేవానాం అధిదేవ దేవాధిదేవ అని ప్రయోగాలు ఉన్నాయి. ఈ మధ్యన ఒకడు దేవాదిదేవుడిని మొదలుపెట్టాడు, అధి ఒత్తు లేకుండగా దేవాదిదేవుడు ఆదిదేవుడు ఏదో రైము కుదిరిందని పెట్టాడు తప్ప అక్కడ అర్థం చూడలేదు. అది దేవాదిదేవుడు కాదు, దేవాధిదేవుడు. అయితే నౌ హీ స్టార్టెడ్ యాస్ దేవాదిదేవ అండ్ మేడ్ ఇట్ వెరీ పాపులర్. ఇప్పుడు నేను వచ్చి దేవాదిదేవుడు అంటే నన్ను పక్కన పెట్టి అదే ముందుకు వస్తుంది. లోకం అలా పోతూ ఉంటుంది. మొత్తానికి వేదం అనాలి. వేదం అనకపోతే వాడిని బయటికి తోసేయటం. దృష్టాంతం ఏమిటి? బుద్ధిజం. బుద్ధిజంని బయటికి తోసేయటం అన్నది మహా దురదృష్టం. ఈ జాతికి పట్టిన పెద్ద దోషం ఏమిటంటే బుద్ధిజంని బయటికి తోసేయటం. ఈ క్రిస్టియన్ మిషనరీస్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మిషనరీస్ ఈ రహస్యాన్ని వాళ్ళు పట్టుకున్నారు. అంచేతే వాళ్ళు ఏం చేశారంటే క్రిస్టియానిటీని వేదంతో ముందు పెట్టారు. బైబిల్ అని కాకుండా బైబిల్ వేదము అని పెట్టారు. క్రీస్తు అని కాకుండా క్రీస్తు నారాయణుడు అని పెట్టారు. తర్వాత వాళ్ళు సన్యాసం తీసుకోవడం మొదలుపెట్టారు. ఎలాగా ఫాదరీలు, ఎలాగూ ఫాదరీలే, పెళ్ళిళ్ళు పెటాకులు ఎలాగూ లేవు. ఏమండి, అక్కడ ఫాదర్ అని తెల్ల వస్త్రాలు వేసుకునే బదులు ఇక్కడ శామ్యూల్ ఆనంద, స్వామి శామ్యూల్ ఆనంద అని ఆయన మధురైలో పెద్ద పెద్ద సన్యాసి ఇలాగ ఉంటాడు. స్వామి శామ్యూల్ ఆనంద, స్వామి ఏదో ఇంకొకటి ఏదో పేరు జబియోల్ ఆనంద, ఆయన సన్యాస దీక్షలు కూడా ఇస్తాడు. వీళ్ళందరూ క్రీస్తుని పాటిస్తారు. తర్వాత క్రీస్తు చరితం భరతనాట్య ప్రోగ్రాం ఉంటుంది. క్రీస్తు చరితం భరతనాట్యం 2.5 అవర్స్ పక్క భరతనాట్యం. తర్వాత క్రీస్తు భక్తి పాటలని అన్న సంగీత కచేరీ ఉంటుంది. ఏమిటి, కర్ణాటక సంగీత కచేరీ క్రీస్తు భక్తి పాటలతో ప్రారంభం. మంగళాచరణం చేస్తాడు. మంగళాచరణంలో ఓ దేవ స్వర్గమునందుండే ఓ దేవ అని మంగళాచరణం చేస్తాడు. తర్వాత ఆ దేవుని పుత్రుడు ఈ కళ్యాణి రాగంలో మోహన్ రాగంలో అని పాడతాడు. అంతా అయిన తర్వాత మళ్ళీ మంగళాచరణం, క్రీస్తుకు శుభమంగళం జయమంగళం, మాథ్యూస్కి శుభమంగళం జయమంగళం, యోహానుకు శుభమంగళం జయమంగళం అంటూ మంగళాచరణం చేసి హారతిచ్చి అంతా చేసి ఇంటికి వెళ్తాడు. సో మొత్తానికి వేదాన్ని అడ్డు పెట్టుకుంటే మీరు నిలబడతారు ఈ దేశంలో. వేదం కాదు అన్నారంటే ఎగిరి చక్కబోతారు. బుద్ధిజమే దృష్టాంతం. దీని వెనకాల ఉండే సైకాలజీ మీకు చెప్తున్నాను. మొత్తం మీద ఆ మంత్రం మాదే అనాలి. ఏదో మంత్రాన్ని పట్టుకుని ఆ మంత్రం మాదే అంటూ ఉండాలి. వీళ్ళు ఆ మంత్రాన్ని పట్టుకున్నారు. పంచ పంచ జనాహ, ఎవటిరా పంచ నీకెక్కడ నీకెలా కుదురుతుంది రా మంత్రం అంటే 25 ఉందిగా. నేతి బ్రూమహా నో, నువ్వన్న 25 ఈ పంచపంచ జనాహ కాదు. యుక్తం యత్ పంచపూలీ శబ్దస్య సమాహారాభిప్రాయత్వాత్ కతీతి సత్యాం భేదాకాంక్షాయాం పంచపంచపూల్యః ఇతి విశేషణం. చూడండి, పంచపూలీ అనే మాట ప్రయోగించారు. సమాహారం దాని అర్థం 5 ఔషధుల యొక్క ఒక గుంపు, సమాహారము గ్రూప్, 5 ఔషధుల యొక్క ఒక గ్రూప్ పంచపూలి అని. పంచపూలి అని ఉంటే కతి అనే ప్రశ్న వేసి ఉండేవారు కాదు. ఎన్ని కతి అంటే ఎన్ని, కానీ ఏమన్నారు పంచపూల్య అన్నారు. పంచపూల్య అనేప్పటికీ విని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అది గౌరీ శబ్దం వంటిది. పంచపూలి, పంచపూల్యో, పంచపూల్య సమాస పదము, బహువచనము అంటే ఐదు ఔషధుల గ్రూప్స్ 3 అంతకంటే ఎక్కువ ఉన్నాయనే విషయం నిర్ధారణ అయింది. పంచపూల్య అంటే 3 కానీ ఎక్కువ కానీ, దాన్ని బహువచనం అంటారు.
అప్పుడు ఎన్నున్నాయండి ఇటువంటి గ్రూప్స్ అని వాడికి సందేహం కలిగింది. కతి అని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా పంచపంచపూల్య అని ఆ సమాహారానికి విశేషణంగా పంచశబ్ద ప్రయోగాన్ని చెప్పి ఐదు గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పారు. అలా వచ్చింది ఆ పంచపంచపూల్య అనే ప్రయోగం. మీ 25 తత్వములు అలా వస్తాయా, మీ 25 అలా వచ్చాయా, మీ 25 ఎలా వచ్చాయి, 1+1+7+5+5 అలా వచ్చాయి మీ 27 25. పంచపంచపూల్య లెవెల్లో మీ 25 రాలేదు. కాబట్టి ఆ దృష్టాంతం మీకు అనుకూలం కాదు. అలాగే పంచపంచజనా అనే దార్ష్టాంతికము మీకు అనుకూలము కాదు. నా పంచపంచజనా ఇది విశేషణం. ఇహతు పంచజనా ఇది ఆదితః ఏవ భేదోపాదానాత్ కతీతి అసత్యాం భేదాకాంక్షాయాం న పంచపంచజనాః ఇతి విశేషణం భవేత్. అక్కడ సమాహార ద్వంద్వం అది. పంచపూల్య పంచపూలీయని సమాహార ద్వంద్వం, సమాహార ద్విగువు, సంఖ్యాపూర్వో ద్విగు, సమాహారముతో సమాహారము అర్థముగా కలిగిన సమాసం అది. కాబట్టి కతి అందులో బహువచన ప్రయోగం చేయడం చేత కతి అనే ప్రశ్న అనే ఆకాంక్ష వచ్చి అప్పుడు ఇంకో పంచ వేయాల్సి వచ్చింది. ఇక్కడ పంచజనా అన్నారు, ఐదుగురు జనులు. ఇది సమాహారం కాదు, ఐదుగురు జనులు. మీ దగ్గరకు వచ్చే ఐదుగురు జనులు అంటే ఎన్ని అనే ప్రశ్న పుడుతుందా, దాని నుంచి పుట్టదు. ఇక్కడ ఆకాంక్ష లేదు. ఐదు ఔషధుల సమాహారములు అన్నామనుకోండి, వెంటనే మీరేమడుగుతారు, ఎన్ని అని అడుగుతారు. పంచజనాహ అన్నారనుకో, ఐదుగురు జనులు అంటే ఏమనుకుంటారు, ఐదుగురు జనులనే అనుకుంటారు. పంచజనాహ భోజనార్థం ఆగచ్చంతి అన్నారనుకోండి, అంటే ఎన్ని ఐదుగురు అని అడుగుతారా, అడగరు, ఐదుగురు వస్తున్నారేమోనే అనుకుంటారు. కాబట్టి పంచపంచపూల్య దగ్గర పంచ అనే పదం కతి అనే ప్రశ్నని బట్టి వచ్చింది, ఆకాంక్ష ఉండబట్టి పంచ అనే పదం వచ్చింది. ఇక్కడ అటువంటి ఆకాంక్ష లేదు, పంచ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి పంచపంచజనా అనే దాన్ని పంచపంచపూల్య అనే ప్రయోగంతో ముడిపెట్టి అక్కడ 25 అన్నట్టుగా ఇక్కడ 25 అవుతుందనే అవకాశము లేదు. అంత వ్యాకరణ బేసిస్ మీద ఉంటుంది, మరి భాష కదా. భేదాకాంక్ష ఇక్కడ లేదు. భేదం అంటే సంఖ్య అనర్థం. ఎన్ని అనే ప్రశ్న సంఖ్యను, ఆ సంఖ్య యొక్క ఆకాంక్షని బట్టి వస్తుంది. ఆకాంక్ష అంటే ఎక్స్పెక్టెన్సీ, మీకు తెలుసుకోవాలని అనిపిస్తుంది ఆ మాట విన్న వెంటనే ఎన్ని అని. అలాంటి ఆకాంక్ష ఇక్కడ లేదు. పంచజనా అన్నప్పుడు ఎన్ని పంచజనులు అనే ఆకాంక్ష లేదు. కాబట్టి మళ్ళీ ఇంకో పంచ వేసి పంచపంచజనాహను వేసి 25 చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఒకవేళ ఉందే అనుకో, భవదపి ఇదం విశేషణం పంచసంఖ్యాయా ఏవ భవేత్ తత్ర చ ఉక్తో దోష. పోనీ ఉందనుకో, ఏమిటి ఉండడం, ఆకాంక్ష ఉండాలి. ఉందనుకో పంచజనా అనగానే ఐదుగురు జనులు, ఎరా ఐదుగురు జనులేనా లేకపోతే ఇలాంటి ఐదుగురు జనులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ఆకాంక్ష ఉందనుకో, ఉందనుకొని అప్పుడు పంచాన్న తీసుకొచ్చి పెట్టాలి. అలా చెప్పినా, ఒకవేళ అలా అంగీకరించినా, ఐదుగురు జనుల యొక్క సమూహములు ఐదు అనే అర్థాన్ని నువ్వు కింద మీద పడి తీసుకువచ్చినా, ఆ అర్థములో నీ తత్వములు ఫిట్టు కావు అనే దోషాన్ని మేము ఇంతకుముందే చెప్పి ఉన్నాము. ఆ దోషము నానాభావము. ఐదు ఐదులు లేవు నీకు, నీకు 1 7 5 5 5 అలా ఏడిసింది, కానీ 5 5లు ఎక్కడున్నాయి నీకు, లేవు. కాబట్టి 5 5లు ఉంది పంచపంచజనాహలో, 5 5లు లేదు అక్కడ. ఒకవేళ ఉంది అని నువ్వన్నా అది నీకు అన్వయించటంలో పెద్ద దోషము గలదని ఇదివరకునే చెప్పడమైనది. తస్మాత్ పంచపంచజనాహ ఇతి నా పంచవింశతి తత్వాభిప్రాయం.
కాబట్టి పంచపంచజనా అనే మాట 25 సాంఖ్య పరిగణితములైన తత్వములను చెప్పటం కోసం వచ్చిన మంత్రము కాదు, ఆ ప్రయోగము అట్టిది కాదు, తీసేశారు. అది మరి ఏమిటి, ఏమిటో తర్వాత చెప్తారు. ఏది కాదో చెప్పడమే ఇక్కడ ప్రధానమైన విషయం. సాంఖ్యులది మాదే అంటాడు, అది మీది కాదు అని చెప్పడం. మరి అయితే అది ఏమిటి తర్వాత వస్తుంది, అదేమిటో తర్వాత వస్తుంది. ప్రస్తుతానికి అది సాంఖ్య పరిగణితమైన 25 తత్వముల సమాచారం కాదు. అక్కడికి నానాభావాత్ అనేది వ్యాఖ్యానం అయిపోయింది. ఇప్పుడు అతిరేకాచ్చ, అతిరేకాచ్చ నా పంచవింశతి తత్వాభిప్రాయం. అంటే పంచపంచజనా అనే మంత్రము అతిరేకము అనే హేతువు కారణంగా, అతిరేకము అనే కారణంగా సాంఖ్యులు చెప్పే 25 తత్వములను చెప్పే మంత్రము కాదు. పంచవింశతి తత్వాభిప్రాయమైన మంత్రము కాదది. ఎందువల్ల? అతిరేకము వలన. అతిరేకము అంటే ఆ మంత్రం 25 చెప్పట్లేదు, 20 ఇంకా 2 ఎక్స్ట్రా చెప్తోంది. నువ్వు 25 తత్వాలు చెప్పావు, ఆ మంత్రం ఇంకో 2 ఎక్స్ట్రా చెప్తోంది. కాబట్టి ఏదో కింద వేదాపడి ఒప్పుకున్నా ఆ మంత్రం నీకు అనుకూలించదు. అతిరేకో హి భవతి ఆత్మాకాశాభ్యాం పంచవింశతి సంఖ్యాయా. అది ఇప్పుడు మళ్ళీ మంత్రం చూడాలి. ఆ మంత్రం ఏమిటంటే యస్మిన్ పంచపంచజనాహ, పంచపంచజనాహ అంటే అర్థం ఏమిటి, ఐదుగురు పంచజనులు అని అర్థం. 5 5లు 25 అని కాదు, పోనీ ఒకవేళ 5 5లు 25 చేయండి. ఇంకా ఏముంది ఆ తర్వాత, ఆకాశశ్చ ప్రతిష్ఠిత చ ఉంది, అండ్ ఆకాశ, అక్కడికి ఎన్నవుతుంది 26 అవుతుంది. తమేవ మన్య ఆత్మానం, మళ్ళీ ఆత్మ వచ్చింది, 27 అయింది. ఆకాశము ఆత్మ ఈ 2 ఎక్స్ట్రా వచ్చాయి. మా 25 తత్వాలనే మంత్రం చెప్తోందంటావేమిటి? అది ఒకవేళ పంచపంచ 25 అన్నా మీ 25 తత్వాలని చెప్పడం ఏమిటి? మరి ఆకాశాన్ని ఆత్మని ఎక్కడ పెడతావు? ఇది అతిరేకం వస్తుంది కదా. వాళ్ళకి 27 లేవు, వాళ్ళకి 25 ఉన్నాయి. ఈ మంత్రం పంచపంచ 25 అనుకున్నా 27 అయింది తప్ప 25 అవ్వడానికి అవకాశం లేదు. ఆత్మ ఆకాశముల కంటే, ఆత్మ ఆకాశముల చేత 25 సంఖ్య అధికముగా ఉంటుంది. అంచేత ఆ మంత్రం మీకు చెప్పి చెందినది కాదు. ఇక్కడ ఆత్మ ఆకాశము ఏ విధంగా చెప్పారో చూడాలి. ఇప్పుడు ఆత్మా తావత్ ఇహ ప్రతిష్టాం ప్రతి ఆధారత్వేన నిర్దిష్ట. అది ఇక్కడ ఆత్మను ఎలా ప్రజెంట్ చేశారంటే, చూడండి, దేని ఎందైతే పంచజనులు 5 ఆకాశము కూడా ప్రతిష్ఠితములై ఉన్నవో అది ఆత్మ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆత్మను ఒక ఆధారముగా, దేనికి ఆధారము, ఆ 25 ప్లస్ ఆకాశము స్థిరముగా నిలుచుటకు ఒక ఆధారముగా ఇక్కడ ఆత్మని ఈ మంత్రాన్ని నిర్దేశిస్తూ ఉన్నది. తర్వాత యస్మిన్నితి సప్తమీ సూచితస్య తమేవ మన్య ఆత్మానం ఇతి ఆత్మత్వేన అనుకర్షణాత్. 25 ప్లస్ ఆకాశము వీటన్నిటికీ ఆత్మని ఆధారంగా చెప్పారు అని మీరు ఎలా చెప్పగలరు అంటే, చూడండి ఆ మంత్రం చూడండి ఏముంది, యస్మిన్ దేని ఎందైతే పంచపంచజనాహ ఆకాశశ్చ ప్రతిష్ఠిత, 5 పంచజనులు ఆకాశము కూడా ప్రతిష్ఠితములై ఉన్నాయో, తమ్ ఆత్మానం మన్యే, దానిని ఆత్మనుగా నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు, ఆ యస్మిన్ దేని యస్మిన్ అంటే దేని గురించి చెప్తున్నట్టు, ఆత్మ గురించి చెప్తున్నట్టు. దేని ఎందైతే, ఇప్పుడు మీరు తెలుగులో చెప్పండి, దేని ఎందైతే పంచపంచజనులు మరియు ఆకాశము ప్రతిష్ఠితములై ఉన్నాయో దానిని ఆత్మనుగా భావిస్తున్నాను అన్నప్పుడు, ఆ దేని ఎందైతే అనేది ఏమిటవుతుంది, ఆత్మ అవుతుంది. కాబట్టి యస్మిన్ అనేది సర్వనామం, ప్రొనౌన్.
ఒక నౌనున్న అది లాక్కుంటుంది. ఏ నౌనును లాక్కుంటుంది? ఆత్మ అనే నౌనును లాక్కుంటుంది. కాబట్టి ఆ ఆత్మే సప్తమే విభక్తి అయింది. యస్మిన్ ఆత్మ వచ్చింది. యస్మిన్ అంటే యస్మిన్ ఆత్మని, ఏ ఆత్మ ఎందైతే అంటే సప్తమి ఆధారాన్ని చెప్తుంది. ఆధారే సప్తమి. కాబట్టి ఆత్మ ఆధారమైనది. దేనికి? ప్రతిష్టకు ఆధారమైనది. వేటి ప్రతిష్ట అంటే నిలకడ, నిల్లుచుట. వేటి ప్రతిష్టకు ఆధారమైనది? పంచపంచజనాహ ఆకాశ అని అక్కడ ఉన్న వ్యవస్థ. ఓకే. ఆత్మా చేతన పురుష. ఆత్మ అంటే ఏమిటో తెలుసునండి? మొత్తానికి చైతన్యము కలిగిన ఒక తత్వము, పురుషుడు. మీరు ఆత్మ అంటే పరమాత్మ అనుకుంటే చేతన పూర్ణ పురుష పరమాత్మ అని అనొచ్చు. లేదా జీవుణ్ణి మేము సెపరేట్గా చెప్తామనుకుంటే సరే కానివ్వండి, చెప్పండి. శిరఃపాణ్యాది మా తలకాయి మెడ కలవాడు చేతనుడైన వ్యక్తి ఆత్మ. ఇలాగా చెప్పచ్చు, అలాగే చెప్పచ్చు. మొత్తానికి ఆత్మ అంటే చేతన పురుష. సచ పంచవింశతౌ అంతర్గత ఏవేతి తస్యైవ ఆధారత్వం ఆధేయత్వం చ యుజ్యతే. ఇక్కడ ఆత్మ ఆకాశము అతిరేకంగా ఉన్నాయి, అధికంగా ఉన్నాయి. మీరేం చెప్తున్నారు? 25 తత్వములు అన్నారు. ఏమిటా 25 తత్వములు అంటే? ఒకటి ఒకటి మూల ప్రకృతి, 7 ప్రకృతి వికృతులు, 15 ఏమిటి 15 వికృతులు, 15, 7, 22, 123 మనస్సు వికృతులు, అది కూడా 16 వికృతులు, 3, 5, 15 మనస్సు, 16, 16, 7, 23, 1, 24 చేతన పురుష ఆత్మ 25. అది కదా మీరు చెప్పేది. ఇక్కడ ఆత్మకి మీ ఆత్మకి తేడా చూసుకోండి. మీ ఆత్మ 25లో ఒకటి. ఇక్కడ ఈ మంత్రం చెప్తున్న ఆత్మ ఆ 25లో ఒకటి కాదు, 25, 26, 27 అయింది. పైగా మీ ఆత్మ 25లో ఒకటి అంతే అంతే తప్ప, 25లో ఒకటి అంటే 24 అది ప్రతిష్ట ఆధారము అనే మాట ఏమీ లేదు. ఆ 24 దీన్ని ఎత్తి మీద కూర్చున్నాయన్న మాట లేదు. ఇది వెళ్ళి మరో దాన్ని ఎత్తి మీద కూర్చుందన్న మాట కూడా లేదు. మీరు లెక్క పెట్టండి. 1 ప్రకృతి, 7 ప్రకృతి వికృతులు, 16 వికృతులు, ఆత్మ అనే 10, 25 అన్నారు. దీంట్లో ఇది ఏది దేని మీద కూర్చుంటున్నట్టు? అలాంటి మాట ఏమీ లేదు. ఆత్మ మరికొన్నిటికి ఆధారమనియో లేక ఇతరములు ఆత్మకు ఆధారమవుతాయి అంటే అప్పుడు ఆత్మ ఆధేయమవుతుంది. అటువంటి ప్రసక్తి ఏమీ లేదు. అది మీ 25. ఈ మంత్రం దగ్గరికి రండి. ఇక్కడ ఎలా ఉంది? ఆత్మ ఆ 25లో లేదు, 25 బయట ఉంది. 25 అని నువ్వు అంటున్నావు, మేమంటలేదు. మేము పంచజనులు పంచనే అంటున్నాము. బట్ స్టిల్ నువ్వన్న 25 అని అన్నప్పటికీ, భవదపి అంటే భవత్ అపి అలాగే అనుకున్నప్పటికీ, ఈ ఆత్మ 25లో లేదు. పైగా 26 ఉంది. ఆ 26 కలిసి ఆత్మని అధిష్టానంగా చేసుకుంటున్నాయనే మాట ఒకటి ఉన్నది. కాబట్టి నీ ఈ మంత్రం మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇంకేదో ముక్క పట్టుకుని అలాగ లాగేసుకోవటమేనా? మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఎలాగ ఉందంటే, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనే బృహదారణ్యక మంత్రము మా బైబిల్ని సమర్థిస్తోంది అన్నట్టుంది. దాంట్లో బైబిల్ ఎక్కడుంది? దాంట్లో బైబిల్ ఎక్కడుంది? కాదు, అసత్తు నుంచి సత్ అంటే క్రైస్తు ఎక్కడుంది? అక్కడ అసత్తు నుంచి సత్తుకి అంటే క్రైస్తని ఉందా? లేదుగా. ఆ రకంగా అడ్డగోలుగా చెప్పడం చాలా తప్పది. వాళ్ళు అలా చెప్తారు. తమిళనాడులో ఉంది ఈ వాదం. అర్థాంతర పరిగ్రహే చ తత్వసంఖ్యాతిరేక సిద్ధాంత విరుద్ధ ప్రసజ్యేత. సపోజ్ చూసే ఇక్కడ ఆత్మ తమేవ మన్య ఆత్మానం అనే ఆత్మ మా ఆత్మ కాదు, అది వేరే అన్నవన్నాం అనుకో. ఓకే, అప్పుడు ఏమవుతుంది?
మీ ఆత్మ 25లో ఉంటుంది, ఈ బయట చెప్పిన ఈ ఆత్మ వేరే మరొక ఆత్మ అన్నప్పటికీ, అలాగ నువ్వు సర్దుబాటు చేసినా నీ 25 సంఖ్యకి శాంక్టిటీ లేకుండా పోతుంది. ఎందుకంటే 25 ప్లస్ ఆకాశము ప్లస్ ఇంకొక ఆత్మ, ఆ 25లో ఒక ఆత్మ ఉన్నది, ఇంకొక బయట ఇంకొక వేరే ఆత్మ. అప్పుడు 27 తత్వాలు వస్తాయి. 25 ఇంక్లూడింగ్ ఆత్మ ప్లస్ ఆకాశ ప్లస్ అనదర్ కైండ్ ఆఫ్ ఆత్మ 27 వస్తాయి. 27 అనే సంఖ్య సాంఖ్య శాస్త్రంలో ఇట్ ఈజ్ ఎన్ ఎనాథిమ, ఇట్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. 27 అనే మాట ఎక్కడ వాళ్ళకి లేదు. అంటే మరి మీ వేదాంతులకు 27, మేము 27 అంటలేదు కదా, మేము 27 అంటలేదు కదా. నువ్వు 25 అని అంటున్నావు తప్ప మేము 27 అని అంటలేదు. మేము అసలు ఈ కౌంటులు చేయనే చేయం. ఈ సంఖ్యాగోళంతా సాంఖ్యులదే. కాబట్టి సిద్ధాంత విరోధం వస్తుంది, మీ సిద్ధాంతాన్ని మీరే కాదన్నట్టు అవుతుంది. తథా ఆకాశశ్చ ప్రతిష్ఠితః ఇతి ఆకాశస్యాపి పంచవింశతౌ అంతర్గతస్య న పృథగుపాదానం న్యాయం. అది ఆత్మవిచారమైనది. ఇంకా ఆకాశం, ఇప్పుడు మీరు చెప్పిన 25లో ఆకాశం ఇంక్లూడెడ్. ఆ 25లోనూ ఒక ప్రకృతి, 7 ప్రకృతి వికృతులు, 16 వికృతులలో ఆకాశం ఉంటుంది. సూక్ష్మభూతాల్లో ఆకాశం ఉంటుంది. 25లో ఆకాశాన్ని చెప్పి మళ్ళీ 26వది ఆకాశము అని మళ్ళీ సపరేట్గా చెప్పడము యుక్తియుక్తము కాజాలదు. ఇప్పుడు భోజనానికి 10 మందిని పిలిచి ఆ 10 మందిలో ఒకరిని 2 సార్లు లెక్క పెడతానంటే అది ఎక్కడ మాటది? అలా కుదరదు. అర్థాంతర పరిగ్రహే చ ఉక్తం దూషణం. ఏమంటే ఆత్మ 25లో ఇంక్లూడ్ అయిపోయి మళ్ళీ వేరే ఇంకో ఆత్మని చెప్పారంటే ఈ ఆత్మ వేరు, ఆత్మ వేరు. ఆకాశం 25లో ఇంక్లూడ్ అయిపోయింది, మళ్ళీ బయట ఇంకో ఆకాశం కనపడుతోందంటే ఆ ఆకాశం వేరు, ఇంకో ఈ ఆకాశం వేరు అని వేరే అర్థాన్ని మీరు స్వీకరిస్తే ఈ సమస్యని పరిష్కరించడం కోసం ఆకాశానికి అర్థం వేరే చెప్పాలి. మీకు అర్థమైందా? అసలు అలా స్వీకరిస్తే అప్పుడేమవుతుంది? 25 + 1 + 1 = 27 అనే దోషం నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? తప్పించుకోలేవు. 27 కాదండి, ఆ ఆకాశము ఆత్మ ఆల్రెడీ ఇంక్లూడెడ్ అన్నట్లయితే ఆల్రెడీ ఇంక్లూడెడ్ వాటిని మళ్ళీ వేరే చెప్పడం ఎందుకు? కాదండి, వేరే చెప్పారు కాబట్టి అవి స్పెషల్గా ఇంకో 2 ఉన్నాయి అంటే నీ 27 సంఖ్య ఎగిరి చక్కపోతుంది. అది 25 సంఖ్య నిలబడదు, 27లో పడతావు వెళ్ళి. ఏ రకంగా చూసుకున్నా ఈ మంత్రము నీకు చెందినది కాదు. కథంచ సంఖ్యామాత్రశ్రవణే సతీ అశ్రుతానాం పంచవింశతి తత్వానాం ఉపసంగ్రహ ప్రతీయేత. ఇంకా అసలు మౌలికమైన ప్రశ్నను ఒకట్లేమనెత్తుతున్నారు. ఎర్రతలపాగా అన్న సామెత పనికిరాదు. ఎర్రతలపాగా న్యాయాన్ని నువ్వు పెట్టకూడదు. ఎర్రతలపాగా న్యాయం అంటే ఏమిటి? మా వాడు ఎర్రతలపాగా చుట్టుకుని వీధిలోకి వెళ్ళాడు, సంతకి వెళ్ళి సంత లేక మేళాకి వెళ్ళాడు, కాబట్టి మేళాలో ఎర్రతలపాగా వాడు ఎవడుంటే వాడు మావాడే, అది అదే న్యాయం. అది పనికిరాదు. ఇక్కడ మంత్రంలో ఏముంది? పంచపంచ యస్మిన్ పంచపంచ జనాః ఆకాశశ్చ ప్రతిష్ఠ. ఇంకా పూర్తిగా చదవకుండానే అదిగో ఆ మంత్రం మాది. ఎందుకురా 5 5 25 అంతేనా? ఇంకేమక్కర్లేదు. ఆ 25 ఏమిటి అసలు? ఏమి వేటిని 25 అంటున్నాడు? ఆ అంటున్న 25 ఆ లిస్టును మీరు పెట్టుకున్న లిస్టు ఒకటేనా, డిఫరెంటా? అసలు మీరు అనుకుంటున్న తత్వాలు కాదేమో, అదేదో మరొకటేదో అయి ఉండొచ్చు. అసలు అదేమీ చూసుకోకుండగా 25 అంటున్నాడు రోయ్ వీడు, కాబట్టి ఈ మంత్రం మనదే అని కేవలము సంఖ్య విన్నంత మాత్రాన మీరు చెప్పిన తత్వాలే అక్కడ చెప్పబడుతున్నాయి అని నీకు ఎలా అనిపించింది? అసలు సపోజ్ ఎక్కడో 25 అనే మాట వినపడితే అది ఇంకా వాళ్ళందరూ సాంఖ్యులే, 25 అనే సంఖ్య చెప్పిన వాళ్ళందరూ సాంఖ్యులు అయిపోతారా? తర్వాత ఆ 25 మీ తత్వాలనే చెప్తుందని ఎందుకు అనుకుంటున్నావు?
మేబీ సంథింగ్ ఎల్స్ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్. నీకు ఆ మంత్రం మీద అనుకోవడానికి హేతు ఏమిటి? సంఖ్య 25 అనే నెంబర్ తప్ప ఇంక ఏది నీకు హేతు అక్కర్లేదన్నమాట. తర్వాత మీ 25 తత్వములు జనా అని ఎలా అవుతుంది? అసలు జనశబ్దాన్ని ఎప్పుడైనా పరిశీలించావా? అక్కడ పంచ పంచ అనగానే పరిగెత్తుకు వచ్చావు, అది మామంత్రమే అని. ఏమిటా పంచ పంచ? జనశబ్దస్య తత్వేషు అరూఢత్వాత్. 25 జనులు అని ఉందనుకోండి, జనము అంటే అర్థం ఏమిటి? జనహ అంటే అర్థం ఏమిటి? సాంఖ్యులు చెప్పే తత్వములు అని అర్థం ఎక్కడైనా ఉందా? అలాంటి మీనింగ్ ఎక్కడైనా ఉందండి? ఎటిమలాజికల్లీ ఎలాగూ లేదు. జాయతే ఇది జనహ, అక్కడ ప్రకృతి పుట్టదు, ఆత్మ పుట్టదు, మిగతావి పుడతాయి. కాబట్టి జాయతే ఇది జనహ అనే మీనింగ్ వాడికి కుదరదు. పోలే ఎటిమాలజీ వదిలిపెట్టేసి జన అంటే కేటగిరీ, తత్వము అనే అనే అర్థం ఎక్కడైనా ఉందా? లేదు. రూఢిగా కూడా ఆ అర్థం మీకు లేదు. జనశబ్దానికి సాంఖ్యులు లెక్క పెట్టుకునే తత్వములు అనే అర్థము లేదు. ఓకే, ఇప్పుడు అణువు ఉందనుకోండి, అణువు అనే శబ్దము చిన్నది అనే అర్థాన్ని చెప్తుంది. అంతేకాకుండా మాలిక్యూల్ అనే అర్థంలో అది ఫిక్స్డ్గా వాడబడుతూ ఉన్నది. పరమాణువులు అణువులు, వాళ్ళు మాలిక్యూల్స్ని అణుశబ్దంతో వ్యవహరిస్తున్నారు. చిన్న పెద్ద అనే అర్థం అలాంటి పెట్టి ఆ విధంగా దాన్ని రూఢి అంటారు. ఆ విధంగా జనశబ్దమునకు సాంఖ్యులు చెప్పే తత్వములు అర్థము అనే రూఢి అనే ఫిక్స్డ్ యూసేజ్, రూఢి అంటే ఫిక్స్డ్ యూసేజ్ లాంగ్వేజ్లో ఎక్కడైనా సాహిత్యంలో ఉందా అంటే లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్న జనాలు, జనులు నువ్వంటున్న తత్వములు ఎన్నటికీ కానేరదు. అర్థాంతరూపసంగ్రహేపి సంఖ్యోపపత్తే, అర్థాంతరూపసంగ్రహోపి సంఖ్యోపపత్తే, అది ఎందుకంటే జనశబ్దానికి తత్వములు అనే అర్థంలో రూఢి లేదు. జనశబ్దానికి ఆ అర్థం లేదు. జనహ అంటే ఏదో ఉంది అర్థం, అది ఏ అర్థం అయితే అది. అవి కూడా 25 ఉండొచ్చు కదా. ఇంకో అర్థాన్ని మనం గ్రహించిన సందర్భంలో అవి కూడా 25 ఉండొచ్చు. 25 ఉండదల్లా మీదేనా? 25 మీ తత్వాలు తప్ప మరొకటి ఏది 25 లేవా ఈ సృష్టిలో? ఇంకేమైనా ఉండొచ్చు. జనశబ్దానికి మీ తత్వం అర్థం కాదు, ఇంకేదో అర్థం ఉంటుంది, అవి 25 ఉండొచ్చు. కాబట్టి మరో గ్రూప్ ఆఫ్ థింగ్స్ని 25ని ఎక్కడో లెక్క పెడితే అది ఆ మంత్రం మీ తత్వములను చెప్పే మంత్రమే ఎలా అవుతుంది అని అన్నాడు. అంటే అప్పుడు సాంఖ్యుడు తిరగబడి ప్రశ్న వేస్తున్నాడు, కథం తరిహి పంచ పంచ జన ఇతి. సరేనయ్యా, పంచపంచ జనాహ ఆ 25 మాది కాదు, నువ్వేమిటో అర్థం చెప్పు. అది ఏమిటో చెప్పు, నువ్వు చెప్పు అది ఏమిటో. సాంఖ్యతత్వాలు అయితే కాదు, ఏమిటో చెప్పు నువ్వు. ఉచ్యతే చెప్తున్నాం విను, దిక్సంఖ్యే సంజ్ఞాయాం ఇది విశేషస్మర ఇది విశేషస్మరణాత్ సంజ్ఞాయామేవ పంచశబ్దస్య జనశబ్దేన సమాసః. దిక్సంఖ్యే సంజ్ఞాయాం అనే సూత్రం ఒకటి ఉంది, పాణినిలో వస్తున్నది. అది సమాస ప్రకరణంలో వస్తుంది. దిక్సంఖ్యే అంటే దిక్కును సంఖ్యను చెప్పేటువంటి శబ్దము, అది ప్రథమాద్వివచనం. దిక్ష సంఖ్యాచ దిక్సంఖ్యే అవి సమస్యంతే, ఇంకో పదంతో సమస్యస్తాయి. ఏమండి, ప్రథమావిభక్తిలో ఉంది కనుక ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. ఏది ఏది ప్రథమావిభక్తిలో ఉంటుందో సూత్రంలో దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత అది పూర్వపదంగా ఉంటుంది. ఉత్తర పదం ఏది ఉంటే అది ఉండొచ్చు. దిక్కుకు చెందిన పదంతో ఉత్తర పదం పెట్టుకుని సమాసం చేస్తాం, అలాగే సంఖ్యాపదముతోటి ఉత్తర పదం పెట్టుకుని సమాసం చేస్తాం. చేసినప్పుడు ఆ సమాసములు రూఢి అర్థంలో మాత్రమే అవి ప్రవర్తిస్తాయి. సంజ్ఞ అంటే రూఢి అని అర్థం. సంజ్ఞాయాం
అది దానికి ఎటిమలాజికల్ మీనింగ్ పెట్టకూడదు మీరు. సంజ్ఞ ఆ విధంగా వాళ్ళకి ఫిక్స్డ్ నేమ్ కింద పెట్టుకున్న సందర్భంలో మాత్రమే దిక్సంఖ్యే సంజ్ఞ, దిక్కు సంఖ్యావాచక శబ్దములు ఉత్తర పదముతో సమసిస్తాయి అని పాణిని గారి సూత్రం. దీనికి దృష్టాంతం ఏమిటంటే సప్తచతే ఋషయశ్చ సప్తర్షయ సమాసం. వాళ్ళకి సప్తర్షులని పేరు, వశిష్ఠుడు సప్తర్షని పేరు ఒకలవాడే, వామదేవుడు సప్తర్షని, సప్తర్షన్నది పేరు అది వాళ్ళకి, సప్తర్షులు అని పేరు సంజ్ఞ. ఎంతమందిరా ఈ సప్తర్షులు, ఎందుకంటే సప్తర్షులు సంజ్ఞ అయిపోయింది అది. ఎంతమంది ఈ సప్తర్షులు అంటే సప్త సప్తర్షయ, సప్తర్షులని పేరు గలవాళ్ళు ఏడుగురు. త్రీ మస్కిటీయర్స్ లాగా, మస్కిటీయర్స్ ఉండరు, త్రీ మస్కిటీయర్సే ఉంటారు. మస్కిటీయర్స్ అంటూ ఏం ఉండరు, త్రీ మస్కిటీయర్సే ఉంటారు. మహారాష్ట్ర సర్నేమ్ ఉంటుంది, అది సంజ్ఞది. సప్త సప్తర్షయ అది సంజ్ఞ, సంఖ్యా పదము పూర్వమునందు ఉన్నటువంటి సమాస పదం. ఈ పంచజనాహ లాంటిది అది ఒక సంజ్ఞ చెప్పే రూఢ్యర్థము కలిగిన సమాస పదం. సంఖ్యా పదము పూర్వమునందున్న సమాస పదం, ఒకసారి సమాసం చేసేసిన తరువాత అది రూఢ్యర్థాన్ని చెప్తుంది తప్ప ఆ సంఖ్యతో ఇంక సంబంధమేం లేదు. ఆ పంచజనులు ఎంతమంది అంటే ఐదుగురు, అప్పుడు సంఖ్య వేరే పెట్టుకోవాలి. మీరు సంఖ్య కావలసి వస్తే పంచజనాహ అనే సమాసంలో ఉండే పంచశబ్దం మీద ఆధారపడకూడదు, అది సమాసంలో కలిసిపోయి రూఢిలోకి వెళ్ళిపోయింది. అది ఇంక దాని నుంచి మీకు సంఖ్య రాదు. ఒకప్పుడు చత్వారః పంచజనాహ అనొచ్చు, త్రయః పంచజనాహ అనొచ్చు. కాబట్టి సంఖ్య వేరే పెట్టుకోవాలి మీరు. అంచేతన అలా వచ్చింది, పంచ పంచజనాహ అని అలా వచ్చింది. అక్కడ పంచ అన్నది కోయిన్సిడెన్సే, ఇట్ కుడ్ బి ఫోర్ ఆల్సో, ఇట్ కుడ్ బి త్రీ ఆల్సో. కాబట్టి అది అక్కడ పరిస్థితి, ఆ పంచజనులు ఏమిటో చెప్తారు. కాబట్టి నువ్వు అనుకుంటున్నా ఐదు ఐదులు ఇరవై ఐదు ఇక్కడ లేదు. ఒకసారి దిక్సంఖ్యా శబ్దములను సంజ్ఞార్థంలో సమాసం చేసిన తర్వాత ఆ దిక్కు దిక్కు కాదు, సంజ్ఞ సంజ్ఞ కాదు, సంజ్ఞలో సంఖ్య సంఖ్య కాదు, సంజ్ఞలో కలిసిపోతాయి. అంచేతనే దానికి దృష్టాంతాలు ఏమిచ్చారంటే దక్షిణాగ్ని అని ఉంటుంది. దక్షిణాగ్ని అంటే దక్షిణశ్యాం దిశాయాం భవ అగ్ని దక్షిణ, దక్షిణశ్యాం దిశాయాం భవ, దిశాయాం మరి దిశ్యాం, దక్షిణశ్యాం దిశ్యాం భవ దక్షిణ, దక్షిణశ్చాసో అగ్నిశ్చ దక్షిణాగ్ని. ఇప్పుడు దక్షిణ శబ్దంతో అగ్ని శబ్దానికి సమాసం చేసేశారు. సమాసం చేసిన తర్వాత దక్షిణ దిక్కునందు ఉండే అగ్ని అనే అర్థం లేదు దానికి. ఇంకా మూడు అగ్నులు ఉన్నాయి, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, మూడు అగ్నులు ఉన్నాయి. ఆ దక్షిణాగ్ని అన్నది దాని పేరు అంతే తప్ప దక్షిణ దిక్కునందు ఉండే అగ్ని అనే అర్థం దానికి లేదు. అది ఒకవేళ దక్షిణ దిక్కునందు ఉందని నువ్వు చెప్పదలుచుకుంటే దక్షిణాగ్ని దక్షిణశ్యాం దిశ్యాం వర్తతే అని వేరే చెప్పుకోవాలి. ఆ ఫలానా అగ్నికి అది రూఢిగా సంజ్ఞగా వెళ్ళిపోయింది. అది దిక్కుకి దృష్టాంతం, సంఖ్యకి దృష్టాంతం పంచజనాహ. కాబట్టి దిక్సంఖ్య సంజ్ఞాయం దాన్ని బట్టి వచ్చింది అది. ఇది విశేష స్మరణాత్, స్మరణము అంటే స్మృతి, విశేష స్మరణము అంటే విశిష్టమైన స్మృతి, అంటే పాణిని యొక్క స్మృతి అని అర్థం. అంటే వ్యాకరణము అని దానికి విశేష స్మరణము అంటే అర్థం అది, లేకపోతే మీకు అది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. స్మరణం స్మృతి, విశేష స్మరణం విశిష్టాస్మృతి, పాణినీయా స్మృతి అనర్థం. పాణిని గారి స్మృతిని బట్టి సంజ్ఞాయామేవ పంచశబ్దస్య జనశబ్దేన సమాసః, సంజ్ఞయందు మాత్రమే, సంజ్ఞ అంటే రూఢ్యర్థం, రూఢ్యర్థమునందు మాత్రమే పంచశబ్దానికి జనశబ్దంతో సమాసం వచ్చింది. తతశ్చ రూఢత్వాభిప్రాయేణైవ కేచిత్ పంచజనానామ వివక్ష్యంతే, కొంతమందికి
రూఢమైన అర్థంలో ఫిక్స్డ్ మీనింగ్లో పంచజనులు అని పేరు ఉంటుంది. వాళ్ళు కొంతమంది కొన్నిటికి కొన్నిటికో కొంతమందికో పంచజనులు అని పేరు ఉంటుంది. అలాగా అది రూఢి అర్థంలో వచ్చినటువంటి పంచజనులు తప్ప మీ సాంఖ్యులు చెప్పేటువంటి తత్వాలకి దీనికి ఏమీ సంబంధం లేదు. నా సాంఖ్యతత్వాభిప్రాయేణ, అక్కడ పంచ అనే మాట 5 5 25 సాంఖ్యుల తత్వానే అభిప్రాయంతో ప్రయోగించిన పదం కాదది. పంచజనులనే ఒకనొక గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఉన్నారు, ఫిక్స్డ్ నేమ్లో ఉంటారు వాళ్ళు, పంచజనులని వాళ్ళకి పేరు, వాళ్ళు లేకపోతే అవి, ఆ అభిప్రాయంతో వచ్చిన మాట తప్ప మీ 5 5 25 గోళం ఇక్కడ ఏమీ లేదు. ఓకే, ఆ పంచజన తత్వ పంచజనులు అవి ఏవైతే అవి అవి ఎన్నైనా ఆకాంక్ష తే కతి ఇత్యస్యామాకాంక్షాయాం పునఃపంచేతి ప్రయుజ్యతే. ఆ పంచజనులు అనబడే తత్వము అనేవి ఆ థింగ్స్ అవి ఏవైతే అవి ఎన్నండి అని అడిగితే పంచ అని మళ్ళీ సమాధానం చెప్పారు. అది పంచ అవ్వడం కోయిన్సిడెన్స్, ఇట్ నీడ్ నాట్ బి పంచ. దానికి ఒక దృష్టాంతం ఇచ్చారు. సప్తఋషులని పేరుతో ఉన్నారు ఋషులు అన్నాడు ఒక ఆయన. ఓహో, అలాగా సప్తఋషులనే పేరుతో ఉంటారా, వాళ్ళు ఎంతమంది అండి అని అడిగితే సప్త అని చెప్పాడు. అది సంగతి అని దృష్టాంతం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏమర్థం చెప్తారు పంచపంచజనా అంటే, పంచజనానామా ఏ కేచిత్ తే చ పంచైవా ఇత్యర్థ. కాబట్టి ఇప్పుడు పంచజనా అంటే అర్థం ఏమిటి, పంచజన అనే ఫిక్స్డ్ నేమ్ కలిగినవి ఏవైతే అవి 5 ఉన్నాయి అని అర్థం. సప్తర్షయ సప్తేతి యథా, అది ఎలాగంటే సప్తఋషులని పేరు కలిగిన ఋషులు 7 అన్నట్టుగా పంచజనాహ అనే పేరు గలవి అవి ఏవైతే అవి 5 ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు అవి ఏవి, కే పునస్తే పంచజనా నామేతి. నామ అవ్యయం అంటే ప్రసిద్ధి, నామ శబ్దమైతే పేరు, అవ్యయమైతే ప్రసిద్ధి. సో పంచజనాహ నామ పంచజనులని ప్రసిద్ధి చెందిన అవి, అవి కే పునః అవి ఏమిటంటారు, వాటికి పంచజనాహ అనే రూఢి పేరు వచ్చిందన్నారే అవి ఏమిటవి, తదుచ్యతే ఆ విషయం చెప్పబడుతోంది. ప్రాణాదయో వాక్యశేషాత్, వాక్యశేషం చూసుకోవాలి, వాక్యశేషం చూసుకోవాలి. వాక్యశేషము అంటే యస్మిన్ పంచ పంచజనాహ అని విన్నారండి, విన్న వెంటనే అదిగో 5 5 25 మావే అనకూడదు. మొత్తం వాక్యం అంతా చూసుకోవాలి, వెనక్కి వెళ్ళి అవి మనవే అవుతాయా అని చూసుకోవాలి. ఎర్ర తలపాగా కనుక అదిగో మావాడే అనకూడదు. వాడు పొట్టిగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నాడా, షర్ట్ ఏం వేసుకున్నాడు, ముఖం కనపడకపోతే ముఖం చూడాలి, చూసి మనవాడైతే మనవాడు కాకపోతే కాడు. అలా కొంచెం ముందుకు చూడొద్దు, పంచ పంచనగానే అది మాదే అంటూ ఉండడమా. దాన్ని వాక్యశేషము అంటారు. అంటే వాక్యం కొద్ది కొంత వినేప్పటికీ మీకు కొంచెం చూచాయిగా తెలిసినప్పుడు ఆ తెలిసినది కరెక్టా కాదా అన్నది మొత్తం మిగిలిన వాక్య భాగాన్ని కూడా విని, ఆ వాక్యం అంటే మొత్తం టాపిక్కి వాక్యం అనే పేరు, మిగిలిన టాపిక్ అంతా చూసుకుని ఆ సెక్షన్ పూర్తయ్యే వరకు చదివి అది మనదా కాదా అన్నది సెటిల్ చేసుకోవాలి తప్ప, ఊరికే మాది మాదనే అయి పంచ యస్మిన్ పంచ అది మాదే. అలాగా గార్లు పిండి వంట సామెతలాగా, గార్లు పిండి వంట సామెత ఒకటి ఉంది. ఆ సామెత ఏమిటంటే, ఒక అమ్మగారు ఒక కొత్త కోడలు, ఆమెకి భర్తకి భర్తతో కాపురం, న్యూక్లియర్ ఫ్యామిలీ అనమాట. భర్త ఇంటికి వచ్చేప్పటికి గారెలు వండి పెట్టాలని ఆవిడకి కోరిక కలిగింది. భర్తకి గారెలు అంటే ఇష్టమని అత్తగారు చెప్పారనమాట. పక్కింటి అమ్మగారిని అడిగింది, ఆవిడికి తెలియదు, అమ్మాయికి తెలియదు గారెలు ఎలా, బీటెక్ పాస్ అయ్యి వచ్చింది, గారెలు ఏం తెలుస్తుంది. సో పక్కింటి అమ్మగారిని అడిగింది, అమ్మాయి అమ్మగారు గారెలు ఎలా చేయాలండి, ఇవాళ గారెలు చేద్దాం అనుకుంటున్నాను అంటే, అలాగమ్మా అయితే మినప్పప్పు ఉందా అని అడిగి, ఉంది మినప్పప్పు, ఆ మినప్పప్పు ఒక తవిడు మినప్పప్పు నానపోసి
అని అనగానే గోడ మించి మాట్లాడుకుంటున్నారు, గోడ అవతల ఆవిడ, గోడ యువతలు ఈవిడ. ఓహో అలాగండి మా అమ్మగారు అని వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళిపోయి ఆ తవిడు విలపోపో నానపోసి దాన్ని నానపోసి మళ్ళీ వచ్చింది. వచ్చేప్పటికి ఏమిటి చెప్తుంటే వినకుండా అలా వెళ్ళిపోయింది ఏమిటని, అమ్మగారు పాప ఆవిడ పనులు ఆవిడ ఉన్నారు. మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి పెట్టగోడ మా అమ్మగారు అని మళ్ళీ పిలిచింది. ఏమా ఏమిటంటే మరి ఆ గాలిపిండి వంట నానపోసేసానండి అని అని చెప్పింది. అంటే అప్పుడు దగ్గర చూడు మొత్తం అంతా విని చేయాలి తప్ప అలా ఒక్క మాట పట్టుకుని పెరిగితేయడం కాదు. ఆ నానపో బాగా నానిన తర్వాత దాని మీద ఉండే పొట్టంతా తీసేసి అనగానే మళ్ళీ వెళ్ళిపోయింది అమ్మాయి. ఈ కథ అలా సాగుతుంది కాబట్టి అలా ఉండకూడదు. కెమిస్ట్రీలో కూడా టేకే త్రీని ఎక్కడ ఫ్లాస్క్ అనగానే వెళ్ళిపోయి త్రీని ఎక్కడ ఫ్లాస్క్ పుట్ సోడియం హైడ్రాక్సైడ్ అనగానే వెళ్ళి సోడియం హైడ్రాక్సైడ్ దాంట్లో డంప్ అలా చేయకూడదు. మొత్తం అంతా చదవాలి, చదివి మొత్తం రియాక్షన్ అంతా త్వరగా అర్థం చేసుకుని అప్పుడు ఒక పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాలి. యస్మిన్ పంచపంచజన ఆయుగోది మాదే అలా ఉండకూడదు. వాక్యశేష చూసుకోవాలయ్యా, మొత్తం అంతా ప్రొసీజర్ అంతా చదువుకోవాలి. వాక్యశేష చూస్తే మీకు తెలుస్తుంది ఆ పంచ ఏమిటంటే ప్రాణములు. అలాంటి పంచ ప్రాణములు ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి. నువ్వు అనుకుంటున్న తత్వములు మాత్రం అవి కానే కావు. అది ఇప్పుడు అష్టౌ వసవః ఏకాదశ రుద్రాః ద్వాదశాదిత్యాః ద్వే అశ్వినౌ ఇలాంటి కౌంట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా అధ్యాత్మమునందు నిరూపించారు బృహదారణ్యకంలో ఓ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్య సంవాదంలో ఇవన్నీ కూడా నిరూపించారు. 33 దేవతల దగ్గర కతి దేవాహ అన్న చోట ఇప్పుడు ఏకాదశ రుద్రాహ అని ఉందనుకోండి 11 రుద్రులు ఎవరు అవన్నీ ఇక్కడ ఇక్కడే ఉంటాయి. అష్టౌ వసవహ ఎవరు ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటాం దేవతలు ఎక్కడెక్కడో ఉన్నారు. పురాణం ఏం చేస్తుందంటే దేవతలకి పంచెలును ధోతీలు కట్టి కిరీటాలు పెట్టి ఎక్కడో బయట కూర్చోబెడుతుంది. పురాణం చేసేటువంటి పని అది. వేదం ఏం చేస్తుంది దేవతలని ఇక్కడ ప్రవేశపెడుతుంది, ఇక్కడ చూపిస్తుంది దేవతలని. మనస్సు ఒక దేవత, మనస్సు యొక్క అధీనంలో 5 ఇంద్రియములు దేవతలు, 5 కర్మేంద్రియములు దేవతలు అంటూ ఇలాగే చెప్పు చూపిస్తుంది. దేవత అంటే దివ్ అనే ధాతువు నుంచి వచ్చింది. ప్రకాశము ఉండాలి. ఇప్పుడు చేతులు ఉన్నాయనుకోండి వాటికి ప్రకాశము లేదు, కన్ను ఉందనుకోండి దానికి ప్రకాశము గలదు, కాబట్టి కన్ను దేవత. అలాగా ఎనీవే ఈ ప్రాణము మొదలైనవి పంచజనులవి, వాటికి పంచజనులని పేరు పెట్టారు. ఆ సంగతి మీరు వాక్యశేషాన్ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనే సూత్రం ఇది. యస్మిన్ పంచ బృహదారణ్యకోపనిషత్తులో మంత్రం కదా ఇది. 4, 4, 17 కొంచెం ముందుకు పోవాలి. ముందుకు పోతే అవన్నీ మీకు వివరంగా తెలుస్తాయి. యస్మిన్ పంచ పంచ జనాః ఇత్యతః ఉత్తరస్మిన్ మంత్రే బ్రహ్మస్వరూప నిరూపణాయ ప్రాణాదయ పంచ నిర్దిష్టాః. అక్కడ ప్రాణాదయ అంటే పంచప్రాణములని కాదు, ఏవో ఉన్నాయి ప్రాణంతో మొదలుపెట్టి 5 ప్రాణ అదిహి యశాంతే, ప్రాణముతో మొదలుపెట్టి 5 ఉన్నాయి, అవి పంచజనులని పేరు. ఇది బృహదారణ్యకంలో ఉంది. యస్మిన్ పంచపంచజనాహ అనే మంత్రం తరువాత పక్క మంత్రంలోనే ఉంది. తర్వాత ఈ సెక్షన్ ఎందుకు వచ్చిందంటే బ్రహ్మ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని బోధించడానికి వచ్చింది. దీనికి సాంఖ్యానికి అసలు పోలికే పొంతన కుదరదు. సాంఖ్యులు బ్రహ్మనాస్తికులు, వాళ్ళు బ్రహ్మను అంగీకరించరు. ఈ సెక్షన్ ఎక్కడ దేంట్లో ఉంది, బ్రహ్మ యొక్క స్వరూపాన్ని నిరూపించే సెక్షన్ ఇది. ఈ సెక్షన్లో నీకు పంచపంచనగానే అది మాదే అని పట్టుకున్నావు. అసలు ఆ బ్రహ్మ మీకు పనికిరాని బ్రహ్మది. బ్రహ్మస్వరూపాన్ని చెప్పే సందర్భంలో ఒక 5 చెప్పారు. ఈ 5 దేంతో మొదలయ్యాయి, ప్రాణంతో మొదలయ్యాయి. ఈ 5 పంచజనాహ అని పేరు పెట్టారు. ఏమిటి 5? ప్రాణస్య ప్రాణం ఉత చక్షుషశ్చక్షుః
ఉత శ్రోత్రస్య శ్రోత్రం అన్నస్యాన్నం మనసో యే మనో విదుహు ఇతి. అక్కడ బ్రహ్మని చెప్తూ ఏమన్నారంటే, చూడండి, ఈ బ్రహ్మ మీ ప్రాణశక్తికి ప్రాణము. అంటే దేనివలన మీ దేహంలో ప్రాణశక్తి ప్రకటమై అన్ని పనులు మీరు చేసుకోగలుగుతున్నారో ఆ ప్రాణానికి ప్రాణము, అది ఒకటే. మీరు చూస్తున్నారు కదా, చూసే శక్తి మీకున్నది. చక్షుషశ్చక్షుః, ఆ కన్నుకి కన్ను, ఉత శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవి, అన్నస్య అన్నం, అన్నము అంటే దేహము, అంటే ఫుడ్తో తయారైనటువంటి దేహము, దేహానికి దేహము, అన్నస్య అన్నం. అది మనకి చేతనైన కేనోపనిషత్ ప్రక్రియ కాదు ఇది, ఓకే, దానికంటే డిఫరెంటు. అన్ని ఉపనిషత్తులు ఒక్కలాగే ఉండక్కర్లేదు కదండి. సో అన్నస్య అన్నం అది ఆయనే చెప్తారు, కొంచెం ఓపిక పట్టండి. ఈ అన్నస్య అన్నం ఏమిటోను అవసరమైతే బృహదారణ్యక భాష్యం తీసి చూడొచ్చు. అన్నమునకు అన్నము ఆ బ్రహ్మయే. తర్వాత మనస్సుకి మనస్సు, మనసో ఏ మనః, మనసో మనః, అది బ్రహ్మయే. ఆ బ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటారో ఏ విదుహు అని అలా చెప్పారు ఆ మంత్రం. అది పంచజనులు అంటే అసలు అక్కడ ఐదు లేనేలేదు. ఐదు ఆ ఐదింటికి కలిపి పంచజనులని రూఢి, ఒక నామధేయం అది పేరు. ఈ పంచజనులు ఎన్నంటే ఇవన్నీ ఎన్ని వచ్చాయి పంచజనులు మీకు? ఐదు వచ్చాయిగా. ప్రాణ, ప్రాణస్య ప్రాణం, మన చక్షుషశ్చక్షుః, శ్రోత్రశ్రోత్ర, అన్నస్యాన్నం, మనసో మనః. ఎన్ని పంచజనులు వచ్చాయి? ఐదు వచ్చాయి. ఇక్కడ 25 ఉన్నాయా? ఐదు ఉన్నాయా? ఐదు ఉన్నాయి. ఐదింట్లో ప్రతి ఒక్కదానికి పేరేమిటి? పంచజన. కాబట్టి ఐదు పంచజనులు అంతే తప్ప ఐదు ఐదులు 25 ఇక్కడే ఉంది, ఇక్కడ ఐదే ఉంది. ఆ ఐదుకి పంచజనులని పేరు. సప్త సప్తర్షయ, 49 మందా? ఏడుగురా? ఏడుగురు. 7 x 49 అనకూడదు. తే అత్ర వాక్యశేషగతాః సన్నిధానాత్ పంచజనా వివక్ష్యంతే. ఈ ఐదుకి పంచజనులని పేరు అలా శృతి చెప్పగోరుతోంది. ఎందుకంటే అక్కడ పంచపంచ యస్మిన్ పంచపంచజనాహ అనే మంత్రము అయిన పక్కనే వాక్యశే, మీకు అక్కడ డౌట్ వస్తుంది ఈ పంచజనులు ఐదు ఏమిటి అని మీకు డౌట్ రాగానే వాక్యశేషలో ఐదింటిని లెక్క పెట్టారు. ఓహో, ఇవ్వా పంచజనులు ఐదును. ఈ ఐదు ఆ చిత్తాకాశమునందు ప్రతిష్ఠితములై పరమాత్మ యందు ప్రతిష్ఠితములై ఉన్నాయి. అది అక్కడ ప్రకరణం. దానికి సాంఖ్యులకి ఏమీ సంబంధం లేదు. అది ఇప్పుడు త్వమేవ మాతాజ పితా త్వమేవ అన్నారనుకోండి, అంటే అదిగో అది మా దైవమే అని అలా మొదలుపెట్టకూడదు. అక్కడ ఏదో సందర్భంలో అలా వచ్చింది కానీ అన్నింటికీ ఆయనకి ప్రతీది మీదే, అదిగో మా బాబాగారే అది అని అలాగా మరీ పెట్టిరగిపోయి యుక్తి ఏమీ లేకుండా. కథం పునః ప్రాణాదిషు జనశబ్ద ప్రయోగ, అక్కడికి ఆ కిటుకు ఆ రహస్యం విడిపోయింది కదండి. ఇక్కడ 25 ఏం లేవు, ఐదే ఉన్నాయి. పంచ ఏమిటి ఐదును? పంచజనులు, వాటికి పంచజనులని పేరు. ఊరికే మాట వరుసకి పంచజనులని పేరే తప్ప ఐదైదులు కాదు ఇది. అయితే వాటికి పంచజనులని పేరు ఎలా వచ్చిందంటారు? అసలు జనశబ్ద ప్రయోగం ఎలా చేశారు? సప్తర్షుల్లో ఆ సప్త సంజ్ఞలోకి వెళ్ళిపోయింది, అలాగే పంచజనుల్లో ఈ పంచ సంజ్ఞలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాకినాడలో మీ ఇల్లు ఎక్కడుందండి అంటే 50 బిల్డింగ్స్ దగ్గర ఉందంటారు. ఏమండి 50 బిల్డింగ్స్ సంజ్ఞ? అక్కడ 50 బిల్డింగులు కాదు, 5000 బిల్డింగులు ఉన్నాయి. నేను అడిగాను ఏమిటండి 50 బిల్డింగ్స్ అని, అంటే అప్పట్లో రెండు లేఅవుట్లు తీసుకుని ఒక బిల్డరు ఒక లేఅవుట్కి 50 బిల్డింగులు కట్టడానికి మున్సిపాలిటీకి సబ్మిట్ చేశాడు, దానికి 50 బిల్డింగ్స్ లేఅవుట్ అని పెట్టాడు. వాడే ఇంకో పెద్ద లేఅవుట్ తీసుకుని 100 బిల్డింగ్స్ లేఅవుట్ అని ఇంకోటి పెట్టాడు. వాడు పెట్టుకున్నాడు ఆ పేరు.
వాడు అమ్మకం ప్రారంభించినప్పుడు 50 బిల్డింగ్స్లో కావాలా 100 బిల్డింగ్స్లో కావాలా అని అమ్మినప్పుడు ఈ 50 బిల్డింగ్స్లో కొనుక్కున్నారు అందరూ, అది డెవలప్ అయింది. 100 బిల్డింగ్స్ డెవలప్ కాలేదు, అది ఆ పేరు పోయింది, సమాజంలో లేదు ఇప్పుడు. కాబట్టి కాకినాడలో 50 బిల్డింగ్స్ మిగిలి ఉన్నది. అక్కడ ఒకదానికి ఒకదానికి కాంపౌండ్ వాళ్ళు చోటు కూడా లేకుండా అలాగ పక్క పక్కకు ఒరుసుకుంటూ 2000 బిల్డింగులు ఉంటాయి. మా రామకృష్ణ సేవా సమితి కూడా పక్కనే ఉంది. కాబట్టి అది 50 బిల్డింగ్స్ అంటే, ఆ 50 బిల్డింగ్స్లో ఎన్ని బిల్డింగ్స్ ఉంటాయండి? ఇప్పుడు ఏం చెప్పాను నేను, 2000 బిల్డింగ్స్. ఆ 50 హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద నెంబర్. ఇటు సంజ్ఞలోకి వెళ్ళిపోయింది అది. ఈ పంచ అల్లాంటిది పంచజన ప్రాణము ఒక పంచజనము, చక్షుః ఇంకొక పంచజనము, మనస్సు మూడవ పంచజనము, శ్రోత్రము 4వ పంచజనము, అన్నము 5వ పంచజనము. ఇలా ఇప్పుడు ఎన్ని పంచజనాలు వచ్చినట్టు 5 వచ్చాయి. అది దాని కథ. అయితే ప్రాణము మనస్సు వీటిని పట్టుకుని జన అనే పేరు ఎలా వచ్చిందండి? వాటిని జనం అని ఎందుకంటారు? తత్వేషు వా కథం జన శబ్ద ప్రయోగ అంటే వేదాంత్ అన్నాడు సాంఖ్యులతోటి, ఏమిట్రా జనం, జనం అంటే నీ తత్వాలైనా మరేం కాదా అని అడిగాడు, అడిగారు ఇంతకుముందు. అంచేత వాడు ఇప్పుడు అడుగుతున్నాడు, సరే జనం అంటే మా తత్వాలు కాదులేవయా, జనం అంటే మరి ఈ ప్రాణాలు మాత్రం ఎలా అయ్యాయి, ఇవి మాత్రం జనమా ఏమి అని వాడు ఎదురు ప్రశ్న. వాడి సిద్ధాంతాన్ని వాడు వదిలిపెట్టేశాడు, అది ఇలాగా నిలబడదు. వీడు చెప్పి దాంట్లో లొసుగులు పట్టుకునే ప్రయత్నం. అంటే ఈయనన్నారు, ఎరా నీ ఆ జనాన్ని నీ తత్వాలకి అన్వయిద్దామని నువ్వు ప్రయత్నం చేసావు కదా, ఏ విధంగా అన్వయిద్దాం అనుకున్నావు? నన్ను అడుగుతున్నావే నువ్వు ప్రశ్న, జన అంటే ప్రాణాదులు ఎలా అయ్యాయి అని అడుగుతున్నావు, జనం అంటే తత్వాదులు ఎలా అయ్యాయి, తత్వాలు మాత్రం ఎలా అయ్యాయి? ఆ శబ్దం నీకు నీకు సహకరించదు, నాకు సహకరించదు. నువ్వు దాన్ని కిట్టుబాటు చేసుకోవాలి, నేను కిట్టుబాటు చేసుకోవాలి. నువ్వు నన్ను ప్రశ్న అడుగుతావేమిటి? సమానేతు ప్రసిద్ధ్యతి క్రమే వాక్యశేషవశాత్ ప్రాణాదయ ఏవ గ్రహీతవ్యా భవంతి. ఇక్కడ రహస్యం ఏంటంటే జనశబ్దానికి ప్రసిద్ధమైన అర్థము ఏమీ చూసుకోవాలి. జనశబ్దానికి ప్రసిద్ధమైన అర్థం ఏమిటి? మనిషి అని అర్థం, పుట్టేవాడు అని అర్థం. జాయతే ఇతి జనః, పుట్టేవాడు. పుట్టేవాడు అన్నప్పుడు ఇప్పుడు ఈ తత్వములకు ఈ జనశబ్దం అన్వయించదు, ఎందుకంటే అన్నీ పుట్టవు, కొన్ని పుడతాయి కొన్ని పుట్టవు. కాబట్టి ప్రసిద్ధమైన అర్థాన్ని మీరు పక్కన పెట్టి జనశబ్దంతో తత్వాలని మేము నిర్దేశిస్తున్నాము అని నువ్వు చెప్పాలి. ప్రసిద్ధార్థాన్ని పక్కన పెట్టి చెప్పాలి నువ్వు. ఆ పనే మేము చేస్తాం, ప్రసిద్ధార్థాన్ని పక్కన పెట్టి చెప్తాం. మాకు నీకు తేడా ఏమిటంటే, నువ్వు చెప్పదలుచుకున్న తత్వములు వాక్యశేషలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేవు. మేము చెప్పదలుచుకున్న 5 అంశములు ఏవైతే ఉన్నాయో అవి వాక్యశేషలో పక్కనే కూర్చుని ఉన్నాయి. వాటిని జనములని మేము అంటాం. నువ్వు జనములని తత్వాలని ఏ బేసిస్ మీద అనదలుచుకున్నావో అదే బేసిస్ మీద వీటిని జనములని అంటాం. వాస్తవంలో నీ తత్వాలు జనములు కాదు, ఇది జనములు కాదు. ప్రసిద్ధమైన అర్థాన్ని విడిచిపెట్టి ఆ సందర్భోచితమైన అర్థాన్ని స్వీకరించడం నీకు తప్పదు, మాకు తప్పదు. కాబట్టి నువ్వు ప్రశ్న వేయటానికి వీలు లేదు. ఓకే, ఇది ఎలాగంటే ఈ జనశబ్ద ప్రయోగం ఇంగ్లీష్లో కూడా ఉంది. ఎలాగంటే నేను చెప్తా చూడండి, ఇన్ దట్ రూమ్ దెర్ ఈజ్ ఎ చైర్ అండ్ దెర్ ఈజ్ ఎ టేబుల్. నౌ ది ఫస్ట్ గై ఆస్క్స్ ది సెకండ్ గై, ఓ చైర్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. అంటే ఇప్పుడు గై అనే మాటని ఏ అర్థంలో వాడాం? గై, గై అంటే తెలుసు కదండి, జియువై గై. చైర్ ఈజ్ వన్ గై, టేబుల్ ఈజ్ వన్ గై. లెట్ మీ పుట్ మై బుక్ హియర్, యూ టేక్ దిస్ గై అండ్ కీప్ అవే, యూ కీప్ దిస్ గై హియర్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ గై, యూ పుట్ దిస్ గై ఇన్ యువర్ పాకెట్ అని అంటారా? అక్కడ గై అంటే ప్రసిద్ధమైన అర్థం ఏమిటి? మనిషి. ప్రసిద్ధమైన అర్థం ఇక్కడ అన్వయిస్తుందా? అన్వయించదు. అప్పుడు వాక్యశేషని బట్టి గై అంటే బ్లాక్ బెర్రీ అని అర్థం ఒకసారి చెప్పాలి.
ఇంకో వాక్య శేషను బట్టి గై అంటే మంచినీళ్ళ బాటిల్ అని ఇంకో అర్థం చెప్పాలి, అంతే కదా. అలాగా తెలిసింది కదండి, అది దట్ ఈస్ ది వే. ఇంకా అమెరికాలో అయితే గై అంటారు, బ్రిటన్లో అయితే బ్లోక్ అంటారు. బ్లోక్, దిస్ బ్లోక్, దట్ బ్లోక్ అంటూ ఉంటారు. ఏ దట్ బ్లోక్ వై ఈజ్ సిట్టింగ్ దేర్ టేక్ ఇట్ అవే అంటాడు. అది మనిషేం కాదు, ఉరికేలా ప్రయోగిస్తారు. ఇక్కడ కూడా అంతే జీవశబ్ద ప్రయోగం. కాబట్టి ప్రసిద్ధమైన అర్థం నీకు పొసగదు, నాకు పొసగదు. వాక్యశేషలో ఉన్నదాన్ని బట్టి జనశబ్దానికి, పంచజనశబ్దానికి ప్రాణాదుల అర్థమని నేను చెప్తున్నాను. నీకు వాక్యశేష లేదు, అన్వయము లేదు, ఏమీ లేదు. అది తేడా. ఇప్పుడు చూసుకోండి, ప్రసిద్ధ్యతిక్రమే సమానేతు టూ. ఆన్ ది అదర్ హ్యాండ్, ప్రసిద్ధి అర్థమును, ప్రసిద్ధమైన అర్థమును విడిచిపెట్టి ఇంకో అర్థమును చెప్పుట నీకు నాకు సమానమే అయినప్పటికీ, నేను వాక్యశేష ఆధారంగా జనశబ్దం చేత, పంచజనశబ్దం చేత ప్రాణాదులను గ్రహిస్తున్నాను. అటువంటి స్వారస్యము నీకైతే లేదు అని ముందు కొట్టిపారేశారు. కొట్టిపారేసి ఒక రకంగా ఈ ప్రాణాదులకు జనశబ్ద ప్రయోగం చేయటం కూడా ఎంతో బాగుంది అంటున్నారు. జన సంబంధాచ ప్రాణాదయ జనశబ్దభాజో భవంతి. ఏమండి, దిస్ గై, యు పుట్ దిస్ గై ఇన్ ది పాకెట్ అని దీని మీద గై శబ్ద ప్రయోగం ఎందుకు చేశారో తెలిసిన? బికాస్ ఇట్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ఎ గై. అలాగే ఈ ప్రాణము, చెవి, కన్ను, అన్నము, మనస్సు ఇవన్నీ కూడా ఒక మనిషికి సంబంధించి ఉంటాయి, మనిషిలో భాగంగా ఉంటాయి, మనిషితో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఐదింటిని జీవనశబ్ద, ఈ ఐదింటి యందు జనశబ్ద ప్రయోగాన్ని చేయడం ఎంతో బాగుంది. నీకు మనిషి సంబంధం ఏమైనా ఉందా? ప్రకృతి సప్త వికృతులు, మనిషి సంబంధం ఏమైనా ఉందా? లేదు. అలాగండి, మనిషి సంబంధం ఏమీ లేదు. ప్రకృతి వీడిలో ఎక్కడుంది? వీడు ఎక్కడో అట్ ది లోవర్ ఎండ్ ఆఫ్ ది ల్యాడర్ ఉన్నాడు వీడు, మనిషి. ప్రకృతి ఎక్కడో టాప్లో ఉంది. ఇక జనశబ్దాన్ని కాబట్టి ప్రాణాదులకు జనముతోటి సంబంధం ఉంది కనుక, జనునితో సంబంధం ఉంది కనుక ప్రాణాదుల యందు కూడా జనశబ్దాన్ని మనం ప్రయోగించవచ్చును. జనవచనశ్చ పురుష శబ్ద ప్రాణేషు ప్రయుక్త తేవా ఏతే పంచబ్రహ్మపురుషాః ఇత్యత్ర. ఏమండి, జనము, జనునితో సంబంధము గల దానిపై ప్రతిదానికి మీరు జనశబ్ద ప్రయోగం చేయగలుగుతారా అంటే చేయొచ్చు. జనునితో సంబంధం ఉన్న దానిని జనశబ్దంతో మీరు చెప్పచ్చు. ఉదాహరణకి జన అన్న పురుష అన్న అర్థం ఒకటే. జన అంటే పురుషుడని అర్థం, పురుషుడు అంటే ఒక మనిషి. పురుష శబ్దాన్ని వేదంలో మనిషి అనే అర్థంలో వాడదగిన పురుష శబ్దాన్ని మనిషికి సంబంధించిన అవయవమునందు వాడారు. ఎలాగా? తేవా ఏతే పంచ బ్రహ్మపురుషాః అని. దీన్ని అక్కడ ఒక ఛాందోగ్యంలో 2వ అధ్యాయంలో ఒక ఉపాసన ఉన్నది, పంచ సుషిర ఉపాసననో ఏదో ఉంది. 3వ అధ్యాయం పుస్తకం తీసి చూస్తే మీకు దొరుకుతుంది. ఈ హృదయము బ్రహ్మపురము అన్నారు, గుండె, ఈ రక్తాన్ని పంపు చేసే గుండెకాయ ఇది బ్రహ్మపురము. దీనికి 5 ద్వారములు కలవు, 5 చిల్లులు గలవు. 3 కింద వైపు ఉన్నాయి, 2 పైవైపు ఉన్నాయి. ఈ వీటి, ఈ 5 చిల్లులకి బ్రహ్మపురుషులు అని పేరు. బ్రహ్మపురుషులు అంటే బ్రహ్మకు చెందిన పురుషులు. గుండెకాయ ఏమిటి? బ్రహ్మకు చెందిన పురము. ఈ 5 చిల్లులు ఏమిటి? బ్రహ్మకు చెందిన పురుషులు. కాబట్టి ఇక్కడ పురుష శబ్దాన్ని దేంట్లో వాడారు? మనిషి అనే అర్థంలో వాడారా? మనిషి యొక్క అవయవము అనే అర్థంలో వాడారా? మనిషి యొక్క అవయవము అనే అర్థంలో పురుష శబ్దాన్ని ప్రయోగించారు. వాస్తవంలో పురుష శబ్దానికి రూఢ అర్థం ఏమిటి? మనిషి అర్థం. అలాగే జనశబ్దానికి రూఢ ఏమిటి? మనిషి అనే అర్థం. అయినప్పటికీ మనిషి యొక్క అవయవమైనటువంటి ప్రాణాదుల యందు జనశబ్దాన్ని ప్రయోగించినారు.
ఎలా అయితే పురుష శబ్దాన్ని పురుషావయవమునందు ప్రయోగించారో జనశబ్దాన్ని కూడా జనావయవమునందు ప్రయోగించుట గలదు. ఇది అటువంటిది. ఇక ప్రాణోహ పిత ప్రాణోహ మాత ఇత్యాది చ బ్రాహ్మణం. ఇప్పుడు మనుష్య సంబంధము కలిగిన ప్రాణమునందు జనశబ్ద ప్రయోగం చేశారు. జన అంటే మనుష్య అని అర్థం. జన సంబంధము కలిగిన ప్రాణమునందు జనశబ్ద ప్రయోగం చేశారు. నిజానికి ఆ ప్రాణాన్ని జనశబ్ద ప్రయోగం చేసిన మంత్రం ఇంకొకటి కూడా కలదు. ఎలాగా ప్రాణోహ పిత అంటే ప్రాణమే తండ్రి, ప్రాణమే తల్లి. ఇప్పుడు తల్లి తండ్రి అని మీరు అంటున్నారు, ఎవరిని అంటున్నారు తల్లి తండ్రి అని? దేహాన్ని అంటున్నారా ప్రాణాన్ని అంటున్నారా? దేహాన్ని తల్లి తండ్రి అని మీరంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఆ దేహాన్ని తగలబెట్టి వచ్చినప్పుడు మీకు మనుష్యుణ్ణి హత్య చేసిన పాపం, తల్లిని తండ్రిని హత్య చేసిన పాపం వస్తుంది. వస్తుందా? రావటం లేదు. కాబట్టి దేహము తల్లి కాదు తండ్రి కాదు. మరి అయితే తల్లి తండ్రి ఎవరు? ప్రాణమే తల్లి, ప్రాణమే తండ్రి. ప్రాణము ఒకటి, ఒక అంశమే ప్రాణము, ఒక్క అంశం. మనిషి యొక్క ఒక్క అంశము ప్రాణము. కాబట్టి జనశబ్దము మనిషి అనే అర్థమునందు ప్రసిద్ధమైన జనశబ్దమును మనుష్య సంబంధము కలిగిన ప్రాణమునందు ప్రయోగించుట మీకు కనబడుచున్నది. అలాగే ప్రాణము చెవి యందు కూడా జనశబ్ద ప్రయోగము, కన్నునందు కూడా జనశబ్ద ప్రయోగము. ఆ విధంగా ఐదింటి యందు జనశబ్ద ప్రయోగాన్ని చేస్తారు. ఎందుకంటే జనముతో సంబంధము గలవి గనుక. ఓకే. సమాస బలాచ్చ సముదాయస్య రూఢత్వం అవిరుద్ధం. తర్వాత జనశబ్దానికి మనిషి అనే అర్థం ఉంది తప్ప అవయవం అనే అర్థము లేదు అనేనా నీ సమస్య? ఇక్కడ పంచజన శబ్దం సమాస శబ్దం. అక్కడ జనశబ్దం లేదు, పంచజన శబ్దం ఉన్నది. జనశబ్దమే స్వీకరించి వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి అక్కడ జనశబ్దం లేదు, పంచజన శబ్దం ఉన్నది. పంచజన శబ్దము యోగ శబ్దం కాదు, అది రూఢి శబ్దము. యోగ అంటే ఎటిమలాజికల్ శబ్దం కాదు, అది సమాసం కానంత వరకు ఎటిమలాజికల్ మీనింగ్ తీసుకోవాలి. సమాసం చేశారంటే ఇంకా ఎటిమలాజికల్ మీనింగ్ తీసుకోకూడదు, 50 బిల్డింగ్స్ లాగా అయిపోతుంది అది. 50 బిల్డింగ్స్ విడివిడి పదాలు కాదు. 50 అంటే 49, 50 ఆ 50 అని, బిల్డింగ్స్ అంటే మల్టిపుల్ బిల్డింగ్స్ అని అర్థం కాదు అక్కడ. 50-బిల్డింగ్స్ అది సమాసం అయిపోయింది, ఇంకా రూఢి ఉండదు అక్కడ. సారీ, ఎటిమలాజికల్ మీనింగ్ ఉండదు, రూఢి మీనింగే ఉంటుంది. అలాగే పంచ అంటే 5, జనా అంటే జనులు. కానీ పంచజనాహని సమాసం చేసిన తర్వాత అది 5 కాదు, జనులు కాదు, అది ఒక రూఢి. ఏమిటా రూఢి అంటే ప్రాణము ఒక పంచజనము, మనస్సు ఇంకో పంచజనము, కన్ను మరో పంచజనము, చెవి ఇంకో పంచజనము, అన్నము ఇంకో పంచజనము. అంతే అర్థం దానికి. సమాసం అంటూ చేశాక ఇంకా విడివిడి పదముల అర్థాన్ని చూడడానికి అవకాశము లేదు. తరువాత కథం పునః అసతి ప్రథమ ప్రయోగే రూఢిశక్యా ఆశ్రయుతుం. అది రూఢి అర్థం. మీరు పంచజన శబ్దానికి రూఢి అని మీరు చెప్పినట్లయితే అంటే ఫిక్స్డ్ మీనింగే తీసుకోవాలి అని మీరు అంటున్నారు కదా, దాని మీద అబ్జెక్షన్. అబ్జెక్షన్ ఏమిటంటే రూఢి ఫిక్స్డ్ మీనింగ్ తీసుకోవాలంటే అంతకు ముందు నుంచి అది ఆ రకమైన యూసేజ్లో ఉండి ఉండాలి. యూసేజీ లేకుండా అర్జెంటుగా మొట్టమొదటిసారిగా విన్నప్పుడే అది రూఢి అని మీరు ఎలా చెప్తారు? ఇంతకుముందు ప్రయోగములు చేసి 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 ఉంటే అది రూఢి అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 50 బిల్డింగ్స్ అని ఆ మాట ఫస్ట్ డేన ఆయన ఎవడో అన్నాడు, అప్పుడు అది రూఢే యోగమా? యోగమే అది, రూఢి కాదు అది. ఆ తర్వాత అదెల్లా రూఢి కింద స్థిరపడి ఇప్పుడు రూఢి అయింది.
అలాగే పంచజనాహ అన్నది వేదంలో చెప్పారు. వేదము అంటే మొదటి శబ్దం, అది అపౌరుషేయం కదా. అపౌరుషేయ శబ్దాన్ని పట్టుకుని ప్రథమ ప్రయోగం సృష్టి ఆది యందు ఉన్నది అని వీళ్ళు అలా చెప్తారు కదా, వేదము సృష్టి ఆది యందు గలదు అని చెప్తారు. కాబట్టి అది ప్రథమ ప్రయోగం, ఏదో రామాయణం ఆది కావ్యం అన్నట్టుగా అది ప్రథమ ప్రయోగం. ప్రథమ ప్రయోగంలో రూఢి అనే మాట ఎక్కడ కుదురుతుంది? ఓ 10 సార్లు 50 సార్లు ప్రయోగించాక రూఢి, కానీ ఊరికి ముందే రూఢెళ్ళంటావు అంటే అని పూర్వపక్షం. శక్య ఉద్భిదాదివత్ ఇత్యాహ, అక్కర్లేదు, రూఢులు ఉంటాయి వేదంలో. ప్రథమ ప్రయోగంలో కూడా రూఢి ప్రయోగాలు ఉంటాయి. లైక్ ఉద్భిదాదివత్, ఉద్భిదా యజేత అని ఒక వాక్యం ఉన్నది. అక్కడ ఉద్భిద్ శబ్దానికి రూఢి అర్థం చెప్పుకోమన్నారు. యోగార్థం చెప్పద్దు, రూఢి అర్థం చెప్పుకోమని పూర్వమీమాంసకుల నిర్ణయం ఉన్నది. మరి అది ప్రథమ ప్రయోగమేగా, దానికి రూఢి చెప్పారుగా లేదా చెప్పారా లేదా. అలాగే ఇక్కడ కూడా ప్రథమ ప్రయోగమునకు కూడా రూఢి అర్థము చెప్తాము. ఇది మళ్ళీ క్లాస్లో ఈ అధికరణాన్ని ఫినిష్ చేయగలుగుతామా? అయిపోతుంది, మళ్ళీ క్లాస్లో దీన్ని ఫినిష్ చేద్దాము. ఓకే, ఓం పూర్ణమదః పూర్ణమిదం.